మన ఎర్ర సూర్యుడు నడిపిన పోరాటం విజయవంతమైంది. తర తరాలుగా మనల్ని దోచుకుంటున్నా తర పీడ ఇరుగడైపోయింది. మన పల్లెల్లాగే మిగిలిన పల్లెలు కూడా విముక్తి చేయడానికి ఎర్ర సూర్యుడు బయలుదేరుతున్నాడు. వారాడి పాలు విముక్తయిందంట. కూలీలంతా జమీందారు భూముల్ని ఆక్రమించుకుంటున్నారంట. ఈ ఎర్ర సూర్యుడు ఎవడయ్యా బాబు? మన ప్రాణాలకి చలికాలంలోనే చెమట్లు పట్టిస్తున్నాడు, పట్టపగలే చుక్కల్ని చూపిస్తున్నాడు, తలుచుకుంటేనే ఒళ్ళంతా వణుకు పడుతోంది. ఇంత పిరుకోల్ని భూస్వాములు ఎట్టా పుట్టారయ్యా? మన డబ్బు పలుకుబడి ఉపయోగించి ఆ ఎర్రగాల్ని మన ఊళ్ళోకి దొరబడకుండా చూడాలి. దొరబడకుండా చూడటం ఏమిటండి? దొరబడిపోయారు. మన ఊరు కూలీలు కూడా ఎదురు తిరిగారు. మన ఊరు భూమిని ఆక్రమించుకుంటున్నారండి. ముందు నా కొంత గెచ్చిచ్చి పెట్టారన్నమాట. పదండి, కిరాయి గుండాలతో ఆ కూలి తరిమి కొట్టి మన భూముల్ని పెత్తనాల్ని కాపాడుకుందాం. నా భూములన్నీ స్వాధీనం చేసుకుంటున్నారా బాబు? ఒరేయ్, తరిమి కొట్టండి. చేయి తీస్తే 5,000, కాలు తీస్తే 10,000, తల తీస్తే 20,000. పేసేయండిరా. సూర్యుడు అడుగడుగో అల్లడుగో ఎర్ర సూర్యుడు, కారు చీకట్లు చీల్చుకుంటూ అరుణ రేఖలతో ఉదయిస్తూ
ఎర్ర సూర్యుడు ఎర్రని సూర్యుడు కారు చీకట్లు తీల్చుకుంటూ అరుణ రేఖలకు ఉదయిస్తూ కారు చీకట్లు తీల్చుకుంటూ అరుణ రేఖలకు ఉదయిస్తూ పీడిత మానవ విముక్తి కోసం ప్రభంజనంలా కదిలాడు ఛేదిస్తూ నరనరాన చైతన్యం రగిలిస్తూ నరతరాల చరసాలని ఛేదిస్తూ నరనరాన చైతన్యం రగిలిస్తూ కాలే కడుపుల మండే గుంగల విప్లవ జ్యోతులు వెలిగిస్తూ కాలే కడుపుల మండే గుంగల విప్లవ జ్యోతులు వెలిగిస్తూ అడుగో ఎర్ర సూర్యుడు ఎర్రని సూర్యుడు కొండలైనా కోనలైనా వాగులైనా వంకలైనా ఎర్రని సూర్యుడు అదేన్వయ్యా ఖతర్నాక్ రాజకీయం అంటే ఆ భూస్వాములు విలవంగానే మీరు పోతే వాళ్ళు మా మాట ఏమింటారు? ఇదో మీ కాకీలు ఆ భూస్వాములు మా గిరిప్పులో ఉన్నంత కాలమేనయ్యా మా మంత్రి పదవి పైలంగా ఉండేది. రాని మందేసుకోని మజా చేయి. కొట్టండియ్యా, బాగా మందు కొట్టండి. ఆడవడో ఎర్ర చూడంట, మా భూస్వాముల భూముల్ని లాక్కొని మమ్మల్ని తరిమి తరిమి కొడతా ఉంటే, మేము ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని పరిగెడతా ఉంటే మీరు మాత్రం హాయిగా తాగుతూ పలకండి. గంత గరమైతోందోయా. ఇగో మీ సమస్యల్ని పరిష్కారం చేయనీకే ఈ పోలీస్ ఆయన్ని పిలిపించిన. ఎప్పుడు? మేము సచ్చిన తర్వాత పిలిపించేది. లక్షలకి లక్షలు ఖర్చు పెట్టి మిమ్మల్ని సెంట్రల్ మినిస్టర్ని చేసింది. ఇట్లాంటి సమయాల్లో ఉపయోగపడతారనే కదండి. నేనేం ఉపయోగపడలేదు బాయా. వినా మీ పేర్లు పెట్టించి భూ సంస్కరణల్లో మీ భూములు పోకుండా చేసిన, ఎట్టి సేకరి కేసులన్నీ ఎత్తేయించిన, మీరు మీ పోరగాళ్ళు అందరూ ఊర్ల మీద పడి మర్డర్లు మానభంగాలు చేస్తూ ఉంటే మీ అందరికీ శిక్షలు పడకుండా కేసులన్నీ ఎత్తేయించిన, ఇవన్నీ ఎందుకు చేసినా? మీరందరూ మంచిగుండాలనే. అందుకని ఈ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుని చట్టం ద్వారానే ఆ సూర్యంగాన్ని కతం చేపిస్తా. పన్నల్లారా, ప్రజా రక్షకులుగా రావాల్సింది పోయి చట్టం ద్వారా
భక్తులుగా వచ్చి పైగా ప్రజల్ని భక్షిస్తా ఉంటారా? ఎర్ర సూర్యుడు, మీరు 5 నిమిషాలలో ఇక్కడ నుండి వెళ్ళకపోతే ఫైర్ ఆర్డర్ ఇవ్వవలసి వస్తుంది. మీకు కావాల్సింది నేనేగా, నన్నేం చేసినా సహిస్తాను. అంతేకాని ఆ ప్రజల పైన చెయ్యెత్తారంటే ప్రళయ కాల విప్లవాన్ని ప్రజా యుద్ధంలో దిక్కులేని పీనుగులైపోతారా? జాగ్రత్త. గృహ కోల్పోయాడు సార్. వీడు ఒక్కసారిగా చావటానికి వీల్లేదు. క్షణక్షణం నరకయాత్ర అనుభవిస్తూ చావాలి. వీడి పోరాటం వీడితోనే చావాలి. అది మిగతా విప్లవకారులందరికీ గుణపాఠం కావాలి. మీరు చంపితే చచ్చేది కాదురా విప్లవం, మీరు అంతమందిస్తే అంతమయ్యేది కాదురా చైతన్యం. మానవ జాతి విముక్తి కోసం మేము నడుపుతున్న ఈ పోరాటాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఎర్ర సూర్యుడు ఒక వ్యక్తి కాదు, సంఘటిత ప్రజాశక్తి. ఇంకా వీడి పవర్ అడిగినట్టు లేదు. వీడిని చచ్చేదాకా కొట్టండి. ఎస్ సార్. అంతకంటే ఏం చేస్తారా మీరు? కొట్టండి. ఎర్ర సూర్యుని, ఎర్ర సూర్యుని, ఎర్ర సూర్యుని, ఎర్ర సూర్యుని. మధ్యలో మనసాగు వచ్చిందయ్యా, పొలిటికల్ లీడర్లే మొదలొద్దంటారు, కోర్టు ఏమో హాజరుపరచమంటుంది. సూర్యాని కొన ఊపిరితోనైనా కోర్టుకి హాజరుపరచకపోతే జనాలు మళ్ళీ చంపుతారు సార్. అవును సార్. వెంటనే సూర్యాని కోర్టుకు హాజరుపరచండి. సూర్యమనే ఈ విప్లవకారుడు మన ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రశాంతంగా ఉన్న పల్లెటూళ్లలో తిరుగుబాటును లేవదీశాడు. కాబట్టి భవిష్యత్తులో మరే విప్లవకారుడు ఇతరులకు విప్లవాలు లేవతీయకుండా ఈ హింసావాదికి మరణశిక్ష విధించాలని కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఆ నేరం నువ్వు చేసావా? దోషివి నువ్వేనని నిరూపించే సాక్ష్యాలు కోర్టు దగ్గర ఉన్నాయి. సమాధానం చెప్పవలసింది నువ్వు, మిస్టర్ సూర్యం.
మౌనం సమాధానం కాదు. నోరు విప్పి ప్రయోజనం ఏమిటి మిస్టర్ జస్టిస్? నీ వాదనలో సత్యం ఉంటే తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఈ దేశంలో ఏదో ఒక మూల ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం సామాన్యులపైన జరుగుతున్నటువంటి ఘోరాలు ఎవరు ఒప్పగలుగుతున్నారు? జరుగుతున్న కేసు గురించి నేను మాట్లాడగలను. నువ్వు ఆ నేరం చేసావా లేదా? నేను చేసింది నేరం కాదు, న్యాయం. ఏమిటా న్యాయం? అంగిక న్యాయం. అన్యాయమే అన్యాయాన్ని హతమార్చింది, ఆ ధర్మమే అధర్మాన్ని అంతమొందించింది. తరతరాలుగా తల వంచిన ఓ శాంతి సహనాలే భూస్వామ్య వ్యవస్థ పునాదుల్నే పెకలించి వేశాయి. అది హింసని, ఆ హింసకు కారణము నువ్వేనని సాక్ష్యాలు చెప్తున్నాయి. ఎస్ మిస్టర్ జస్టిస్, మానవ రక్తం రుచి మరిగిన రాక్షసుల్ని సంపడమే హత్య అయితే, హింస అయితే యుగ యుగాల పీడనలో నలిగిపోతున్న ఆ పేద ప్రజానీకాన్ని మేల్కొల్పడమే నేరం అయితే అందుకు బాధ్యుణ్ణి నేనే. ఏ శిక్ష విధించుకుంటారో విధించుకోండి, ఐ డోంట్ కేర్. చూడారా, ఈ నేరస్తులు చేసిన తప్పు పశ్చాత్తాపడకుండా పవిత్రమైన భారత శిక్షాస్మృతిని అవహేళన చేస్తున్నాడు. ఇంకా ఇతనికి ఆర్గ్యుమెంట్ చేసే అవకాశం ఇవ్వకుండా ఉరి శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దర్శాలేవు రానర్. మీ కక్షలు ఉరి శిక్షలు మా లక్ష్యాలను ఛేదించలేవు. నల్ల నోట్లు, నల్ల కోట్లు, నల్ల పుస్తకాలు విప్లవాన్ని బంధించలేవు. ఈ లాఠీలు, ఈ తూటాలు, ఈ తుపాకులు, ఈ జైళ్లు, భూస్వాముల కిరాయి సైన్యాలు మా ప్రజా పోరాటాన్ని అంతమందించలేవు. దోపిడి దురంతంలో టికెట్లు చీల్చుకుంటూ ఉదయించే ఎర్ర సూర్యుణ్ణి ఎవ్వరు ఆపలేరు, ఎవ్వరు ఆపలేరు. సూర్యం, ఇంతమంది ప్రజలు నీ కోసం ప్రాణాలకు తెగించి ఆందోళన చేస్తున్నారు కాబట్టి దీన్ని నేను ప్రత్యేకమైన కేసుగా పరిగణిస్తున్నాను. అసలు నేరం ఏ పరిస్థితిలో చేసావో చెప్పు. చెప్తాను మిస్టర్ జస్టిస్. ఈ న్యాయ దేవతకే మానవత్వం ఉంటే మంట గలిసిపోతున్న మానవ హక్కుల్ని కాపాడండి. ఈ న్యాయస్థానానికే హృదయం ఉంటే ఈ నాలుగు గోడలు దాటి నాతో పాటు జనంలోకి రండి. అన్నలార, తమ్ముళార, అక్కలార, సిల్లెలార, అందుకోండి వందనాలు. ఆలకి చుడి మాట మానవుల హక్కులను మంట గడుపుతున్నారు. హక్కులు అడిగితే నువ్వు భూమ్మీద నూకలే చెల్లు, ఎదురు తిరిగినా వంటే ఎన్కౌంటర్ న్యూసే రన్న. నా సాని మీ సాని కేసాని అంటారు, బొక్కలోన నెట్టేసి డొక్కలోనదంటారు. అరే న్యాయాన్ని ధర్మాన్ని నట్టేటా ముంచేటి నరలోకం యములీళ్ళు నాగరికం లేనుళ్ళు. అన్నలార, తమ్ములార, అక్కలార, సిల్లెలార, అందుకోండి వందనాలు. ఆలకించుడి మాట ఓరయ్యో లోకం చూడరు, ఓలమ్ము దిని పొగడ చూడవే. ఓరయ్యో లోకం చూడరు, ఓలమ్ము దిని పొగడ చూడవే. పక్కకి పరిమితం అంటూ పతిదేవుడి సర్వం అంటూ పిల్లల యంత్రం అంటూ ప్రగతికి దూరం నెడుతూ చుట్టేసి ముట్టేసి కట్టడే చేసిరి, కట్టాని బొట్టాని కాల్చుక చంపిరి. మనుధర్మం మగువలకు జ్ఞాపంగా మారిందా, సతీ సహగమనమంటూనే చితి మంటల్లో తోశారా. అన్నలార, తమ్ములార, అక్కలార, సిల్లెలార, అందుకోండి వందనాలు. ఆలకించుడి మాట ఓరయ్యో లోకం చూడరా, ఓలమ్ము దిని పొగడ చూడవే. ఓరయ్యో లోకం చూడరా, ఓలమ్ము దిని పొగడ చూడవే. నల్ల జాతులను నేడు తెల్లోడు అణుచుతున్నాడు, బలవంతుల పీడనలో బలహీనుల రోదన చూడు. కళ్ళకు తాళ్లకు నోటికి సంకెళ్ళు, ఆటకు పాటకు రాతకు బేడీలు.
ప్రజాస్వామ్యం ఒక పూటకము అవి పాలకులాడే నాటకము రాజ్యాంగం అందరిది అది అందరి ఫలమే అయినాది అన్నలార తమ్ములార అక్కలార సిల్లలార అందుకోండి వందనాలు ఆలకించుడి మాట తోరయ్యో లోకం చూడరు పోలమ్మో దీని పొగడ చూడవే తోరయ్యో లోకం చూడరు పోలమ్మో దీని పొగడ చూడవే మతాల గోడు జాతుల వర్ణాల పోరు అనంత విశ్వం చూడు పారని కుంపటి నేడు పంజాబ్ కాశ్మీరు అస్సాము జార్ఖండ్ కల్లోల భారతి అల్లాడుతున్నది వేర్పాటు ఉద్యమాన తెగిపడిన కలలెన్నో ఏ తల్లి కన్నోళ్ళు బలి పశువులైనారు అన్నలార తమ్ములార అక్కలార చిల్లలార అందుకోండి వందనాలు ఆలకించుడి మాట ఓరయ్యో లోకం చూడరా ఓలమ్మో దిని పొగడ చూడవే ఓరయ్యో లోకం చూడరా ఓలమ్మో దిని పొగడ చూడవే ప్రపంచ పటాన్ని చూడు ప్రభుత్వ రక్షణ అంటూ మానవ హక్కులనెల్ల అణగ దుక్కుతూ నేడు జర్మను జపాను ఇటలీ బ్రిటను అమెరికా సామ్రాజ్యవాదులందరూ హక్కులనే కలరాశారా చిక్కుల్లో రెట్టేశారా అయ్యారు వేదాలు వల్లిస్తే నమ్మారా అన్నలార తమ్ములార అక్కలార చిల్లలార అందుకోండి వందనాలు ఆలకించుడి మాట ఓరయ్యో లోకం చూడర ఓలమ్మో దిని పొగడ చూడవే ఓరయ్యో లోకం చూడర ఓలమ్మో దిని పొగడ చూడవే బాబు రా బాబు నమస్తే కామ్రేడ్ విప్లవాశిస్సులు బాబు మీకు మీరు నడిపే ఈ పోరాటం చిరకాలం వర్ధిల్లాలని కోరుకుంటున్నాను ముందు మన పల్లెసీమలు బాగుపడితే ఈ దేశం బాగుపడినట్టే దానికి మీలాంటి యువకులే నడుం కట్టాలి తప్పకుండా కామ్రేడ్ మీరు చెప్పినట్లు ముందు పల్లె ప్రజల్నే కదిలిస్తాను మీకు నా విప్లవాభివందనాలు హరిహరి నారాయణ ఆది నారాయణో గొర్రెల గోత్రాలు గొల్లల కెరక గొల్లల గోత్రాలు గొర్రెల కెరక గొల్ల గొర్రెల గోత్రాలు చూడాల కెరకు పులిగా నేను ఆ బంధాన్ని తీసుకోండి ఫలాలకు బాగుంటాయి గో ఆ నాలుగు తీసుకోండి 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 అయ్యా వచ్చిందయ్యా మొన్నే కదయ్యా మూడు దీవాలు పట్టుకుపోయారు ఇంతకంటే ఎంతకయ్యా బతికేది ఒరే ఎర్రోడా మీరు బాగా బతకాలనే రా దొరగారు పోలేరమ్మకి జాతర చేసేది నీ జాతరలు కానీ మామూలు కానీ ఇంకా జీవాలని బలి ఇస్తా ఉంటే మేము ఎప్పుడయ్యా బాగుపడేది నోర్మయ్యరా ఈ ఊరు ఇక్కడ బతికే మనుషులు గొర్రెలు బర్రెలు పొట్టలు పొలాలు మొత్తం అన్నిటి మీద ఏడేడు తరాల వరకు హక్కు నాదే అంటే మన దొరగారు సర్వారాయుడు గారిదే రే జీవాల్ని బలివ్వద్దంటే మీ జీవితాల్ని బలివ్వాల్సి వస్తుందిరా పంచేయండియ్యా సమానంగా పెంచుకున్న జీవాలు అయ్యా చిన్నోడా పట్నం బళ్ళు చదువు బాగా చెప్తారంట వాళ్ళ కాడ అస్సలు బాగా నేర్చుకుని గొప్పుడు కావాలరయ్యా అట్టగినయ్యా బాగా చదువుకుంటాను తల్లి లేని బిడ్డ ఊరు గాని ఊర్లో ఒంటరిగా ఎట్టా బతుకుతాడ్రా వాళ్ళకా లాంటి ఊళ్ళో సత్యే కన్నా పట్టుకుని బిచ్చొచ్చుకున్నాకిటనే ఇదిగో బయలుదేరి ముందు చెప్పమాక రారాయ్య పోదాం అట్టాగే రామయ్య గోరికి కూడా చెప్పెళ్ళండి నీ నిర్ణయం చాలా బాగుంది నారయ్య కానీ ఈ ఊళ్ళో సర్వారాయుడు చేసిన కట్టుబాట్లు నీకు తెలుసుగా తన దగ్గర వెట్టి చాకరీ చేసేవాళ్ళు పిల్లల్ని చదివించకూడదు
ఊరు దాటి బయటికి వెళ్ళకూడదు. నిజమేనయ్యా, ఆ భయంతో పిల్లలు బతుకుని ఎంతకాలం నాశనం చేసుకున్నా చెప్పండి. వీళ్ళ అమ్మ చచ్చిపోయేటప్పుడు నువ్వెన్ని కట్టాలని పడి పిల్ల కొన్ని చదివించాయని మాట తీసుకుని మరిపోయింది. అయ్యా, త్వరగా తెలిసేలోపు నిన్ను పట్టణం చేరితే చాలు. ఆ తర్వాత నేనేమైపోయిన పర్వాలేదు, కనీసం వీడన్నా సుఖపడతాడు. లక్ష్మి, అమ్మను పిలువమ్మా. అమ్మా, నాన్న పిలుస్తున్నారు. ఈ డబ్బుతో మంచి బట్టలు పుస్తకాలు కొనుక్కో. వేయగల తల్లివమ్మా, మా సిన్నాని ఊరు బాబా త్రోడు చేయాలని నా ఆశ అమ్మా. తప్పకుండా అవుతాడు. ఏరా, బాగా చదువుకుంటావా? ఓ, సూర్యంబాబు గారి కన్నా ఎక్కువ చదువుకుంటాను. గటుకుడే, మీ ఆదరవే లేకపోతే ఈ ఊరు ఎప్పుడో నాశనం అయిపోయింది బాబు గారు. వస్తావమ్మా. సారాచిన వస్తానమ్మా. వస్తానయ్యా. మంచిదిరా. ఒరే చిన్న, తొందరగా పదరా, ఎవరిని చూస్తారు? త్వర గారి కట్టుబాటు తెలిసి కూడా ఈ కొడుకును చదివించడానికి పట్టణం తీసుకెళ్తున్నామంటారా? ఎంత ధైర్యం రా నీకు. మనమంతా పేదోళ్ళంరా, కనీసం మన పిల్లలన్న చదివించుకుని ఆడబస్సులన్న బాగు చేసుకుందాంరా. మాకే నీతులు చెబుతామంటారా? ఎట్టి ఇందు మూలంగా 50 మందికి తెలియజేయింది ఏమనగా, ఊరి కట్టుబాటును ధిక్కరించిన నేరానికి నారాయణ గ్యామదేవత గుడి దగ్గర ఇచ్చారెత్తున్నారు కాబట్టి పల్లె జనమంతా గుడి కాడికి రావలసిందో. దయచేసి ఈ ఒక్క విషయంలో నా మాట వినండి. తులసి, గ్రామదేవత దగ్గరకు వెళ్లేటప్పుడు భారీగా హారతి పట్టి పంపాల్సిన నువ్వు ప్రతిసారి నాకు అడ్డం వస్తున్నావు. ఇదే ఆఖరిసారిగా చెప్తున్నాను, ఇంకెప్పుడు నాకు అడ్డం రావద్దు. ఓం శక్తి నమః. ఓం క్రీం శక్తి నమః. ఓం శక్తి. ఓం క్రీం దుర్గాయ నమః. ఓం శక్తి. ఓం శక్తి. అందరూ జాగ్రత్తగా వినండి, మన సర్వారాయుడు గ్రామ కాపురస్థుడైన ఈ నారిగాడు మన గ్రామదేవత సాక్షిగా వాడి పెళ్లి సందర్భంగా మన దొరగాడి దగ్గర 2000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అవద్దు, నేను తీసుకుంది 200లేనండి. రంకెలు వేస్తే అంకెలు మారబోయి, కొంకెలు విరుగుతాయి. అయ్యా, సత్య ప్రమాణకంగా ఆ దేవతను దొట్టే చెప్తున్నానయ్యా. పండుగ పోయిండ్రా. అంతేకాదు, ఆ బాకీ తీరే వరకు వాడితో పాటు వాడికి పుట్టబోయే బిడ్డకి 5వ సంవత్సరం రాగానే దొరగారి గురువులో పనికి పెడతానని నోటు కూడా రాసిచ్చాడు. రాసిన మాట తప్పి దొరగారి బాకీ తీరకుండా ఎవరూ చదువుకోవటానికి వీల్లేదు అన్న మన గ్రామ కట్టుబాటును కూడా తప్పి కుర్రాడికి 10 ఏళ్ళు వస్తున్నా పల్లోలు పంపించకుండా పట్టణం చదువుల కోసం పారిపోతూ పట్టుపడ్డాడు. అటువంటి ఘోరాతి ఘోరమైన తప్పు చేసిన ఈ నారిగాని విచారించడానికి మనమందరం ఈ రోజు ఇక్కడ సమావేశమయ్యాం. దొరా దొరా దొరా, ఇది అన్యాయం దొరా. నాని మీ కారు తీసుకుంది 200లేగా దొరా. ఆ బాకీ తీర్చడానికి నా బతుకంతా బలి చేసుకుంటూనే ఉన్నాను. నా కొడుకు 4 అక్షరముక్కలు నేర్పాలి కూడా తప్పో దొరా. తప్పో ఒప్పో చెప్పాల్సింది నువ్వు నేనో కాదోయ్. మన గ్రామ దేవత నువ్వు గనక నిర్దోషి అయితే ఆ దేవత కరుణిస్తుంది, దోషివైతే భక్షిస్తుంది. సర్వారాయుడు గారు, నారాయ తప్పు చేసినా చేయకపోయినా వాడు మీ దగ్గర పాలేరుగా బ్రతుకుతున్నవాడు. వాడి బిడ్డ భవిష్యత్తు కోసం వాడు ఆరాటపడటం తప్పు కాదేమోనని. అంటే నేరం నాదేనంటావా? ఈ ఊరికి ఆచారాలు కట్టుబాట్లు నేర్పి వాటిని పకడ్బందీగా అమలు చేస్తూ వస్తున్నా, నా మీదనే అనుమానం వచ్చింది కాబట్టి ఈ నారిగాడి కన్నా ముందు దేవత తీర్పు కోసం నేనే ముందు వెళ్తాను. ఆ
జై హో సర్వారాయణ గారు జై హో. చూడండిరా చూడండిరా మూర్ఖ శిఖామణులారా, మన దొరగారు నిర్దోషి కాబట్టి మన గ్రామ దేవత కరుణించి దండవేసి మరీ పంపించిందిరా. శివయ్య ఈనాడు గణిగుళ్ళకు తీసుకెళ్ళో. ఎవరు చనిపోయారు? ఏమండి మిమ్మల్ని మాట్లాడే ఏమండి, ఎవరు చనిపోయారు, ఎలా చనిపోయారు మీరేనా చెప్పండి? ఇంతకీ మీరెవరమ్మా? నా పేరు అరుణ్ అండి, ఈ పల్లెని సర్వే చేయడానికి వచ్చాను. ఈ ఊరు పరిస్థితులు తెలియకాను వచ్చుంటావమ్, ఇంకెప్పుడు ఈ ఊరు ఛాయలకు కూడా రావటానికి ప్రయత్నించ? ఎందుకని? ఎరా నీకు చదువు కావాలంటరా? ఇక్కడ పనిచేస్తాను. వీడికి నాలుగు రోజులు తిండి లేకుండా మార్చి బిడ్డ చాకరికి అలవాటు చేయండి. తీసుకెళ్ళండి.
నిజంగా నారయ్య మనకు 2000 అప్పున్నాడా? ఆ వివరాలతో నీకేం పని? అతను మన ఇంట్లో రాత్రిం పగళ్ళు ఒళ్ళు దాచుకోకుండా కష్టపడి పనిచేశాడు కదండి. అతను కొడుకుని చదివించినంత మాత్రాన మనకు వచ్చిన నష్టం ఏమిటి చెప్పండి? అందరూ వాడిలాగే పిల్లల్ని చదివిస్తారు. చదివిస్తే మంచిదే కదండి? మనకి మంచిది కాదు, మన భూస్వామ్య వ్యవస్థకి మంచిది కాదు. ఈ ఊరి మీద మనకున్న పట్టు తప్పిపోతుంది. ఏ పాపం తగిలిందో మనకు సంతానం లేకుండా పోయింది. ఇంకా జనాన్ని పీడించి సంపాదించుకుని ఏం చేస్తారు చెప్పండి? అందుకని ఆస్తులని దానం చేయమంటావా? ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడి సంపాదించుకున్న అధికారాన్ని వదులుకోమంటావా? ఈ ఆస్తులు అధికారాలు శాశ్వతం కాదు కదండి. తులసి, నాకు వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా సహించనని నీకు తెలుసు. ఈ ఊళ్ళో నాకు తప్ప ఎవరికి భూములు ఉండటానికి వీల్లేదు. రాష్ట్రంలో ఆసాములందరికన్నా నేనే పెద్ద భూస్వామిని కావాలి. నా లక్ష్యానికి ఎవడో అడ్డం వచ్చినా గ్రామ దేవతకు బలైపోతాడు. అవును, నువ్వు మా సూర్యం బాబు కాదు? అవును తాత. బాగున్నారా తాత? ఏదోలా గొర్రె తోక పెట్టాడని మా జీవితాలు ఇట్లా గడిచిపోతున్నాయి. ఏడా నా జీవాలమ్మి, ఈయన ఇంటి దాన్ని చేస్తే నా బాధ్యత తీరిపోద్ది. ఏం ఎల్లయ్య మామ, బాలయ్య తాత, వెంకయ్య, ఆదమ్మా, మీరంతా బాగున్నారా? మన పేర్లు కూడా మర్చిపోలేదు మావా. ఎంత మర్చిపోతాడే, ఈ గడ్డ మీద పుట్టినోడు, మన మధ్యన పెరిగినోడు. అవును మరి, సూర్యం బాబుకి ఇద్దామన్నా కొత్త. ఎప్పుడు ఈ ఊరికి వచ్చినా ముందు ఊరి జనాన్ని పలకరించగానే అప్పుడు ఇంటికి పోడు. ఏ లక్ష్మి, బాగున్నావా? ఇప్పుడైనా రాడు, రాన్నయ్య ఇంటికి వెళ్దాం. వస్తాను, మళ్ళీ కలుస్తాగే బాబు. ఏం మంగి, నిన్న బట్టలు తోలేదండి? ఏడ్చేయమంటారమ్మా, జమీందారు గారింట్లో బండెడు బట్టలు వేసింది. ఆ ఇతికే పట్టుకే రేత్ర అయిపోయినాడమ్మా. అమ్మా, ఎవరొచ్చారు చూడు. ఏమండి, అబ్బాయి వస్తున్నాడండి. ఏరా, ఇదేనా రావటం? పుత్రం రాస్తే స్టేషన్ కి బండి కట్టుకొచ్చేవాడిని కదరా. నాకు బండి ఎందుకు నాన్న? నడిచొస్తే నలుగురిని పలకరించినట్లు ఉంటుంది, మన పంట పొలాల్ని చూసినట్లు ఉంటుంది. ఏం వీరయ్య బాగున్నావా? ఏం మంగమ్మ బాగున్నావా? ఊరు బాగుంటేనే కదా బాబు మేం బాగుండేది. ఆ దేశం మొక్కలైపోతుంటేనే పట్టించుకునేవాళ్ళు లేడు. ఇక ఉడను బాగు చేసేది ఎవరు? సూర్యం బాబులాగా చదువుకున్న వాళ్ళు తలుచుకుంటే ఎందుకు బాగుపడవయ్యా? తప్పకుండా బాగుపడతాయి. మనం 10 మందిని కలిస్తే ఈ పల్లెల్నే కాదు ఈ ప్రపంచాన్నే బాగు చేసుకోవచ్చు. అనండి బాబు, ఇవాళ చేత్తో నలిగెట్టి నీళ్ళొస్తే ఆ సూర్య భగవాను లాగా మిల్ల 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 మెరిసిపోవాలి బాబు. వద్దు వీరయ్య, నాకు అలాంటివి ఇష్టం ఉండవు. అదేంటి బాబు, ఒళ్ళు రుద్దటం కాళ్ళు అట్టడం మా కొలవృత్తే బాబు. అదే తప్పంటున్నాను. కులం పేరుతో సాటి మనుషుల చేత సేవలు చేయించుకునే పద్ధతులు మారాలి. ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలి. ఓలమ్మో ఓలమ్మో, ఎప్పుడు ఇలాంటి మాటలు ఏంలేదే. ఇవన్నీ జరిగాయినా బాబు? జరిగి తీరుతాయి. దండాలు ధరా కబురెట్టిందంట. అదే ఏం లేదురా, అయ్యగారి దగ్గర నుంచి విముక్తి అయిన తర్వాత 2 ఎకరాల భూమికి ఆసామ్యం అయ్యావు కదా, నీ మంచి చెడు తెలుసుకుందామని అయ్యగారు కబురు చేశారు. ఏం ఆసామ్యం లేదురా, ఆ చెట్లు పొట్టలు కొట్టేసి దాన్ని కొలుకు తెచ్చేటప్పటికి సగం ప్రాణం పోయిందయ్యా. పంట బానే పండింది గాని ద్వారా పురుగు పట్టిందయ్యా. ఆ సంగతి తెలిసే కదే అయ్యగారికి చెప్పి మీకు అప్పిద్దామని పిలిపించింది. అంత శ్రమ తమరకెందుకులే బాబు, మాలాంటి చిన్న చిన్న రైతులు కూడా బ్యాంకీళ్ళు అప్పులు ఇస్తారని లేడీ అలా చెప్పింది. ఆడ తీసుకుందామని చూడరా ఇంకాయ్, ఎప్పుడు పట్నం ముఖం తెలియని నువ్వు బ్యాంకులు అప్పు తీసుకున్నావు అనుకోరా, నీ పొలం వేలంలో పోవటం ఖాయం. అందుకని దొరగారి దగ్గరే అప్పు తీసుకున్నావనుకో. ఆ అప్పు తీరేలోపు మా ఆయుష్ కూడా అయిపోవటం ఖాయం బాబు. మా తంటాలు మేము పడతాం, వస్తాం దొర. వకీల, మన పట్టు తప్పుతున్నట్టు అనిపిస్తోంది. మీకెందుకండి, మీరు అనండి చెప్తాను. వీడొక్కడి భూమి ఏమిటి? కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మొత్తం మీ జమీలో జామేసేను. వెంకన్నా, అమ్మగారు పిలుస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? ఇలాంటప్పుడే ఇస్తారమ్మా. నువ్వు 12 బిడ్డను కని సుఖంగా ఉంటే మాకు సంతోషమే కదా, తీసుకో. కాబట్టి ఆరే గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో మీకున్న ఇన్ఫ్లుయెన్స్ మొత్తాన్ని ఉపయోగించి మీరు ఎంత చేసైనా సరే ఈ వెంకట పొలాన్ని మొత్తాన్ని మా సర్వారాయుడు గారి పేరుతో మార్పించాలండి. చాలా అన్యాయం సార్. అబ్బా, అన్యాయమేనయ్యా, న్యాయం నేను మాత్రం ఉన్నానా? మనం ఉత్తేది గట్టిగా చూసుకో.
నువ్వెలవయ్యా బాబు? ఇంటి దగ్గర మాట్లాడుకునే విషయం కాదు. ఈ చల్లగాల్లో చాకిరేవులో నువ్వు తపా తపామని ఉతుకుతూ ఉంటే నాకుండు దడా దడామని కొట్టుకుంటుంటే తట్టుకోలేక నిన్ను పావనం చేద్దామని వచ్చేసా. పావనం అంటే ఏంటండి? పావనం అంటే కొంచెం దగ్గర చెప్తాను, ఇంకొంచెం దగ్గర చెప్తాను, ఇంకొంచెం దగ్గర చెప్తాను. ఇదని పని చేయటకి మీలాంటి పెద్దలకు న్యాయం కాదండి. ఇలాంటి విషయాల్లో పెద్ద చిన్న తేడాలు ఉండవి. పిచ్చి బాబు మీరు ఎక్కడ ఉన్నారైతే మీకోసం మేము ఊరంతా గాలి చేస్తుంటారా? సాగరం మీద పడ్డారైతే అబ్బే అదేం లేదురా. అయినా నేనంటే ఎవరనుకుంటున్నారా, 7 జిల్లాలకు చేపల చెరువులు కాంట్రాక్టర్, ఈ రేవులు చాకలోళ్ళంతా బట్టలు ఉతుకుతున్నారా, లేకపోతే చేపలు మొత్తం మూట కట్టుకుంటున్నారా అని చెకింగ్ చేయడానికి వచ్చాను. అయినా మీరు తగలడ్డారేంట్రా? మిమ్మల్ని చూడాలనిపించిందండి, వచ్చేసామండి. చూసేసామండి, గొప్ప పని చేశారులే. మన డిపోజిట్ పదండి, సారా పోయిస్తాను పదండి. ఇదిగో మంగి, ఇవాళకి తప్పుకున్నాను అనుకుంటున్నావేమో, పావనం చేయడానికి మళ్ళీ వస్తా. సూర్యం బాబు, ఇంతకీ నీ చదువు పూర్తయినట్టేనా? అవసరం ఉన్నంత వరకు పూర్తయిందవ్వా. అంటే కలెక్టర్ అయినట్టేగా? లేదు వెంకయ్య, నలుగురికి మేలు చేయడానికి ఏ కలెక్టరో కానవసరం లేదు. ఇక్కడే ఉంటూ మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుందామని నిర్ణయించుకున్నాను. అదేమిట్రా, ఇక్కడే ఉండేటట్టయితే అంత పెద్ద చదువులు చదవటం దీనికి? నా దృష్టిలో చదువు అన్నది కేవలం ఉద్యోగం కోసం కాదు నాన్న, మంచి మనిషిగా ఎలా బ్రతకాలో నేర్పేదే నిజమైన చదువు. నేను నేర్చుకున్న ఆ మంచిని నలుగురికి పంచాలని ఈనాడు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. వద్దయ్యా, చదువుకున్నోడికి ఇక్కడేం పని ఉంటుంది? ఏదైనా ఉద్యోగం చూసుకుని హాయిగా పట్టణంలోనే ఉండు. అమ్మా, ఇన్నాళ్ళు నాన్న నువ్వు నా చదువు కోసం ఎంతో కష్టపడ్డారు. నేను ఈ ఊరికి ఏ కొంత మేలు చేయగలిగినా మీ ఇద్దరి కష్టం ఫలించినట్లే కదా. ఇంకా ఆలోచిస్తానిందమ్మా, సూర్యం బాబు లాంటి బిడ్డను కనడం ఈ పండి తల్లికే అదృష్టం అమ్మా. వీడు వరుస నాకేమీ నచ్చలేదే. ఇక్కడ మనం పడే బాధలు వాడు పడకూడదనే కదా పట్నంలో ఉంచి చదివించాం. అక్కడే ఉద్యోగం చేసుకుని హాయిగా బ్రతకరా అంటే ఇక్కడికి వచ్చి ఊరును బాగు చేసే ఉద్యోగం చేస్తానంటాడేమిటే? ఈ విషయం ఆ సర్వారెడ్డి చెవిని పడిందంటే ఇంకేమైనా ఉందా? అవునండి, ఏదో రకంగా వాడిని ఊరికి పంపించి ఏర్పాటు చూడండి. హలో అరుణ, ఇక్కడున్నావేంటి? మాది ఊరేగా. రియలీ? పల్లె జీవితాల మీద నేను చేస్తున్న రీసెర్చ్ కి ఈ ఊరే ఎన్నుకున్నాను. అలాగా? అవును. ఈ ఊళ్ళో ఎన్నాళ్ళుంటావు? ఈ వితాంతం, ఈ పల్లెలకే చదువు నేర్పుతూ ఈ ప్రజలతోనే కలిసి బ్రతకాలనుకుంటున్నాను. అయితే నేను కూడా ఈ పల్లెని చదువుకుంటూ మీతో పాటు ఇక్కడే ఉంటాను. నిజంగా? తాత్కాలికంగా మనం దూరమైనా మన ఆశయాలు మనిద్దరిని మళ్ళీ ఈ విధంగా కలిపినందుకు అభినందిస్తున్నాను. ఎవర్రా అమ్మన్నే? అదే సార్, శ్మశానం దగ్గరికి వచ్చిందే. ఏదో పల్లె జీవితాల మీద సర్వే చేస్తుందండి ఇదేనా? అది అవ్వా, ఎవరు? నేనవ్వా, అరుణనే. నువ్వా తల్లి? ఈ ఊరి ఛాయలకు కూడా రావద్దని ఆయాలే చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చినావమ్మా? అన్ని ఊళ్ళు తిరగటం, అందరి జీవితాల గురించి సర్వే చేయటమే నా పనవ్వా. ఇప్పుడైనా చెప్పు, ఆ రోజు ఏం జరిగింది? ఇట్లాంటి ఘోరాలు ఈ ఊర్లో మామూలేనమ్మా. నీలాంటి దయగల తల్లులు 100 ఏళ్ళు సల్లంగా ఉండాలి. వెళ్ళిపో, ఈ ఊరికి వెళ్ళిపో. అసలు ఆ యాల ఏం జరిగిందంటే చెప్పమ్మా. నువ్వు ఏం జరగలేదమ్మా, ఏ రోజు ఏమీ జరగలేదమ్మా, ఏం జరగలేదు. నువ్వు రా, రామ్మా. ఊశ్వరి మగమా? ఆ వకీల్ గారు గుంటనక్కడగా చూస్తున్నాడే. జమీందారు గారికి విషయం తెలిస్తే తన పీకలు ఎగిరిపోతాయి. నువ్వు రా. చూడమ్మడు, ఏలం సర్వే చేస్తే ఏమర్థం అవుతుంది నీకు? అదే మా జమీందారు సర్వారాయుడు గారిని సర్వే చేశావనుకో, ఆది పర్వం నుంచి అంచె పర్వం వరకు సర్వం బోధపడతాయి. పద అలాగా పద
ఎంకడ దున్నుకున్న బంజరు భూమే కాకుండా మిగిలిన ఈ 100 ఎకరాల బంజరు భూమి కూడా తమరదేనని ఈ రికార్డులో రాయించేశాను సార్. నీ ప్రమోషన్ కూడా ఎప్పుడో రాయించేశానయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్కారం సార్. మీరేనమ్మా, నువ్వు సర్వే చేయవలసిన శ్రీమాన్ సర్వారాయుడు గారు. 7 జిల్లాల కందగాడు, 7 రోజులకు పందిగాడు. ననబెట్టో. నమస్తే. మా అనుమతి లేకుండా ఈ ఊళ్ళో అడుగు పెట్టి మా కంటపడిన తర్వాత కూడా నువ్వు క్షేమంగా ఇక్కడి నుంచి బయటికి వెళ్లాలన్నా, నీ సర్వే జయప్రదం కావాలన్నా మా అయ్య గారి పాదాలకి నమస్కారం పెట్టి పావనం కావటం మంచిది. ఏమంటావు? ఇన్నేళ్ల స్వతంత్ర ప్రజాస్వామ్య దేశంలో బానిసల నాటి అనాగరికత, రాజులు నాటి నియంతృత్వం ఈనాటికి ఉందంటే అది మన జాతికే సిగ్గు చెట్టు. అయ్యా, వయసులో ఉన్న వాడి వేడి ఆ పిల్ల చేతల మాట్లాడిస్తున్నాయి గాని అదే తమరి ఏకాంతంలో అయితే ఏ బిడియము లేకుండా తమ చేతి కడియంలాగా వేలి ఉంగరలాగా ఇవిడిపోదు. అయినా మీ ఇద్దరు మధ్యలో నేనెందుకు? నీ బయటపెట్టు. పుస్తకాల్లో చదివినవన్నీ మా పల్లెకు నేర్పించడానికి ప్రయత్నించమాకు. ఇంకెప్పుడన్నా ఈ ఊళ్ళో కాలు పెట్టావనుకో, ఇప్పుడు చెప్పాడే పావనం అని అదే జరుగుతుంది. ఇరుక్కుందే, నువ్వు భద్రం కూకో, నేను దిగి చక్రం వేస్తా. ఉండు బావా, నేను చెయ్యేస్తాను. మొత్తానికి 7 అడుగులు తిరిగి 7 పుట్ల కట్టెలు కొట్టుకొచ్చావన్నమాట. మొత్తం ఇవన్నీ ఏం చేసుకుంటావు గానీ సగం దొడ్లో వేయచ్చు. సరేగా నొక్కిలయ్యా, చక్రం బురదలో ఇరకపోయింది. ఏమనుకోకుండా చెయ్యేస్తే నేను చెయ్యబోయాలా? రే మట్టి వెధవా, 7 తరాల నుంచి మట్టి ముట్టని మనుషుల్లో పుట్టిన వాడిరా, అలాంటిది నేను బురద ముట్టుకోవాలా? మేమెప్పుడు ఇలా గట్టు మీద ఉండవలసిన వాళ్ళమేరా? మీరే ఇలా బురదలో కూరుకుపోవలసిన వాళ్ళు. మీరంటే సవర్గా గారు, మీ మనుషులు ఎవరైనా? నేనే కాదు, నా మనుషులు ఎవరు ముట్టుకోరు. అయ్యగారు, బండి నిన్ను నడతానయ్య గారు. ఏంట్రా మట్టి వెధవా, నువ్వు బండి నడతావా? వెంకయ్యనా, వెంకయ్యనా రాన్నా, నేను సాయం పడతాను. ఏం సూర్యం బాబు, నువ్వు సాయం పడతావా? నీకెందుకయ్యా, హాయిగా పట్టణంలో చదువుకున్నవాడు నీకెందుకు చెప్పి మట్టి పనులన్నీ? చదువుకున్నా చదువుకోకపోయినా మనిషి పుట్టక పుట్టాక చేతులంటూ ఉన్నాక కష్టజీవికి సాయం చెయ్యని ఈ చేతులెందుకయ్యా? అట్టగా ఇదిగో మా బుడ్డాడు కూడా కష్టజీవులకు సాయం చేయాలని మహా ఉద్రేకపడిపోతున్నాడు. ఆడి కూడా కాస్త పని నేర్పు. రే మట్టి అనుకుంటా సామాన్ తీసుకోండి. కష్టజీవికి సాయం చేయని చేతులెందుకంట, తుంగి నోడిని లేవనెత్తని పూతలెందుకంట. కష్టజీవికి సాయం చేయని చేతులెందుకంట, తుంగి నోడిని లేవనెత్తని పూతలెందుకంట. సైరా అన్న మేలేరా చిన్న, అరే సైరా అన్న మేలేరా చిన్న, మంచిని పెంచని వంచన తుంచని మనుషులెందుకంట. కష్టజీవికి సాయం చేయని చేతులెందుకంట, తుంగినోడిని లేవనెత్తని కూతలెందుకంట. కొండలు బద్దలు కొట్టాలన్నా ఈ చేతులే, గుండెల్లో దీపాలు పెట్టాలన్నా ఈ చేతులే, బానిస సంఖ్యలు తెంచాలన్నా ఈ చేతులే, బానిస సంఖ్యలు తెంచాలన్నా ఈ చేతులే, కొడగొట్టిన నిలబెట్టిన అవి ఈ చేతులే. కష్ట
చెవికి సాయం చేయని చేతులెందు కంట కుంగి నోడిని లేవనెత్తని కూతలెందు కంట జాతికి జీవం పొయ్యాలన్న ఈ చేతులే మరి నీతికి నిలబడి పోరాడేది ఈ చేతులే జాతికి జీవం పొయ్యాలన్న ఈ చేతులే మరి నీతికి నిలబడి పోరాడేది చేతులే జగతికి జ్యోతిని పట్టాలన్న ఈ చేతులే జగతికి జ్యోతిని పట్టాలన్న ఈ చేతులే జై కొట్టిన గత కట్టిన అవి ఈ చేతులే కష్టజీవికి సాయం చేయని చేతులెందు కంట తుంగి నోడిని లేవనెత్తని కూతలెందు కంట మమతల వంతెన కట్టాలన్న ఈ చేతులే మట్టిని వణిగా మార్చాలన్న ఈ చేతులే మమతల వంతెన కట్టాలన్న ఈ చేతులే మానవ లోకం నిర్మించేది ఈ చేతులే మానవ లోకం నిర్మించేది ఈ చేతులే శ్రమ పంచిన సిరి పెంచిన అవి ఈ చేతులే కష్టజీవికి సాయం చెయ్యని చేతులెందు కంట ఎన్నాళ్లకు వీచింది ఈ ఎర్రని గాలి ఎన్నేళ్లకు దొరికింది పంపిస్తున్నావాణ్ణి నేనే పట్నం తీసుకెళ్తున్నానండి ఒంట్లో నల్లగా ఉంది పెద్ద డాక్టర్కి చూపించుకోవాలరా అంటే వాడే వస్తాడు కొద్ది రోజులుండి మెల్లగా నచ్చి చెప్పి వాణ్ణి అక్కడే ఉంచేస్తాను అమ్మా అమ్మా ఈవిడ అరుణ అని సోషల్ వర్కర్ నాకు తెలుసులేరా పల్లె జీవితాల మీద సర్వే చేస్తుందంటగా అవునండి పల్లె జీవితాలంటే నాకు ప్రాణం అందుకే ఆ రోజు మీరు మళ్ళీ రావద్దని చెప్పినా రాక తప్పలేదు నాన్న అరుణ తన ఫీల్డ్ వర్క్ పూర్తయ్యేంత వరకు మన ఇంట్లోనే ఉంటుంది అలాగే చాలా థ్యాంక్స్ అండి నా పరిశోధనకి సూర్యం గారు సహకరిస్తానన్నారు మీరు ఆశయం ఇచ్చారు ఇక నా ఆశయ నెరవేరినట్లే ముందు భోజనం చేద్దారండి రారుణ రా అన్నయ్యా రారుణ ఇదేంటండి ఎలాగైనా వెళ్ళి పట్నం పంపించాలని మనం అనుకుంటే నాతో పాటు ఇక్కడే ఉంటుందని ఈ పిల్లని తీసుకొచ్చాడు ఏదో ఒకటి చెప్పి వెళ్ళి పంపించేస్తే తర్వాత ఆ పిల్లని పంపించేసి ముందు మీరు బండి కట్టండి నేను మాట్లాడతాను చూడు సీత బలవంతాన్ని పంపించేయటానికి వాడు చిన్న పిల్లాడేం కాదు ఆలోచించి తర్వాత పంపిద్దాం కొంటూ వయ్యారంగా పనిచేస్తారేమిటి పొద్దున ఎత్తి మీద వచ్చేసరి పని అయిపోవాలి కానీ కానీ ఇట్లాంటప్పుడు ఎందుకు వచ్చినావమ్మా రాకపోతే కుదురుద్దా అవ్వా మామను మెట్టకు పంపించినారు నన్ను ఈ మాగానికి తీసుకున్నారు పని చేయకుండా ఉంచుతారంటే నేను పని చేయలేదయ్యా పొట్టంతా బిగుసిపోయింది ఊపిరి కూడా అందట్లేదయ్యా ఊపిరి ఆగిపోయినా సరే పని ఆపడానికి లేదే కానీ మనిషిగా పుట్టినోడికైతే ఆడదాని పురుటి నొప్పుల బాధ అర్థమయ్యేది ఏంటే ముసలారా వాడుతున్నావు ఏం లేదయ్యా ఈ పిల్లకి పురుడు వచ్చేట్టుంది మీరు రమ్మన్నారని తప్పనిసరి వచ్చింది నాకేం చేస్తుంది
మేం కబురు పెట్టామంటే కాట ఉన్న శవమైనా లేచి రావాల్సిందే. అయినా కడుపు నిండా కూడెట్టి కష్టపడి పనిచేయండిరా అంటే కమ్మగా దొంగలు కడుపులు తెచ్చుకోమన్నారా? ఇదిగనకే ప్రశ్నమైందంటే ధర్మారాయుడు గారి పవిత్రమైన పొలం కాస్త అపవిత్రమైపోయింది. ఈశ్వరు నిర్సింగ్ బంగారం లాంటి మగబిడ్డను కన్నావమ్మా. అంత మీ సెలవే కదమ్మా. పొలంలో నువ్వు చేసిన పనేమిటి? ఏం చేశాను? నాటి ఆడకూతురు నొప్పులతో బాధపడుతుంటే సాయం చేశాను. ఇందులో తప్పే ఉందండి. చూడు తులసి, ఆ అలగా జనాన్ని ముట్టుకోవడమే తప్పు. ఆ తప్పుని గొప్పగా చెప్పుకోవడం ఇంకో పెద్ద తప్పు. వాళ్ళని ముట్టుకోవడమే తప్పైతే వాళ్ళ చేత పనులు చేయించుకోవటం, వాళ్ళు పండించే పంటను తింటాం, ఇదంతా తప్పు కాదండి? చేసిన తప్పు సంజయ్కి చెప్పకుండా నాకే పాఠాలు నేర్పిస్తావా? ఇది మొదటి తప్పుగా భావిస్తూ క్షమిస్తున్నాను. అమ్మా, దొర చేసే అన్నాయాలకి ఊరు వాళ్ళ కాడైపోతాండమ్మా. నీకా వయస్సు వచ్చింది, నేనా కాటి కాడు దాపుకున్నా. నీకు దారి చూపకుండానే నేను పోతానేమోనని నాకు భయంగా ఉందమ్మా. అయితే ఈ ఊరు నుంచి వెళ్ళిపోదామా తాత? వద్దమ్మా వద్దు, దొరకు తెలియకుండా ఊరు దాటినందుకేగా అన్నారయ్య అన్యాయం అయిపోయాడు. మరేం చేద్దాం తాత? అమ్మా, నీకు మంచి మగుడి చూశానమ్మా. ఒక్క ఆశించే వాళ్ళని దొరక ఆజేయకముందే నీ మెళ్ళో మూడు ముళ్ళు పడిపోతే నా బాధ్యత తీరిపోదు. ఎలా ఉంటావు తల్లి? నీ ఇష్టం తాత. దొండాలు బాబు, కొంచెం పక్కన ఉన్నాయా? మా ఎలమంద భయపడుతున్నాడు. మరేం భయం లేదు, ఆళ్ళు మనోళ్లే. మరేం లేదు ఎలమంద, 7 జిల్లాల పోలీసులు కలిసి హోమ్ మినిస్టర్ గారికి హిందూ చేస్తున్నారంట. దానికి వాళ్ళకు 70 గొర్రెలు కావాలంట. మళ్ళీ అక్కడ ఇక్కడ ఎందుకండి? మా ఊళ్ళోనే ఇప్పిస్తానని చెప్పి నేను తీసుకొచ్చా. పేదోడివి, పెద్దగా నువ్వు ఏమించుకుంటావు? ఒక 7 or 8 ఇచ్చి పంపించాలు. ఈతాయి పక్కన అందరూ నేను ఏర్పాటు చేస్తాలే. ఎల్లన్నయ్యా ఏళ్ళు ఏరుకోండి. ఇదిగో 7 అంటే 7. ఏళ్ళో 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 ఏళ్ళు గొర్రెల గోత్రాలు కొల్ల కెరక మనవాటి తిరు పేదల గోత్రాలు దోసుకు తినే గుంట రక్కల కెరక. త్వరలు తిని పారేసింది ముట్టుకోవటానికి కూడా అర్హత లేని వ్యక్తి వెధవులరా మీరు. అలాంటిది ఈ తిండి రుచి చూశారంటే రేపు నుంచి మా మాట అంటారా మీరు? రే ఎవరు రాకడా, వీళ్ళ మూతులకి చిక్కాలు కట్టి మరి పని చేయించండి. బంగారం పండిందయ్యా, ఇంత పంట మన సొంతం అవుద్దని
శనమలో అనుకోలేదు. అవునే, అంతా మన బిడ్డ అదృష్టమే. నేనేమనుకుంటున్నానంటే ఇంటి గంటలకు పోని మిగిలిన ఎమ్మి నీకు భోజనంలోకి నాలుగు కాసులు నాన్సాడు చేయిస్తా. నాకెందుకయ్యా నాను, పది మందిలో తిరిగేటోడివి, నీ మెళ్ళకు కంటి చేయించుకుంటే నా కడుపు నిండిపోద్దయ్యా. మొగోడు రజ్జగా ఉంటేనే కదా ఆడదానికి ఇలువ. అట్లయితే నాకు వద్దు గాని ఒక పని చేద్దామా, ముందుగాల మన పిల్లడికి ఎన్ని మోతాడు చేద్దాం. అట్టగే చేపిద్దామయ్యా. మనతో సాకరీ చేసిన వాళ్ళకి, చాకలకి మంగలకి కాసిన కాసిన ఒడ్లు పెడదామయ్యా. తప్పకుండా పెడదామే. ఎరయ్యా మంగమ్మ, మీరు కూడా రండయ్యా, రండి. ఈ పంటంతా నీ బాబు గారి సొమ్ము అనుకున్నావురా, పెద్ద దానకరులాగా దానం చేస్తున్నావు. నా కట్టం నాయకుడే కదయ్యా. దొర్మడి, మా సర్వనాయుడు గారి భూమి ఆక్రమించుకుంది కాకుండా ఆయన పంటంతా పనికొక్కలాగా తినేద్దామనుకున్నా నువ్వు? అదే టొక్కిలయ్యా, ఇదంతా బంజరు భూమి అని దొర చెప్పినాకనే కదయ్యా మేము దున్నుకున్నాం. మాకెవ్వరికి చెప్పకుండా నేనొక్కదాని గదిలోకి నిలిచి చెప్పాడా దున్నుకోని? ఒకీల నువ్వు ఏడోళ్ళకి బాగోలు అనుకుంటున్నావేమో, ఏడు జిల్లాలకి పహిర్వాణి రా. రే ఇంకా చూస్తారేంట్రా, ఈ ధాన్యం మొత్తం బల్ల మీద ఎక్కిచ్చి మన దొరగారి దివాణాన్ని తోలించండి. న్యాయమో అన్యాయమో చెప్పాల్సింది నువ్వు, నీ మొగుడు కదే గ్రామ దేవత. ఏయ్ ధాన్యంతో పాటు ఈయన కూడా పండి కట్టి గుడి దగ్గర లాక్కోండి. ఎందుకయ్యా మా మామని పట్టు పెట్టుకున్నారు? చూడండి, మా మామని పట్టును పెట్టుకున్నారయ్యా, నన్ను నా బిడ్డని దిక్కులేని వాళ్ళు చేస్తున్నారయ్యా. తప్పురా, దొరసొమ్ము దేవుడి సొమ్ముతో సమానం అంటే విన్నాడా? పాపాన్ని గుడిగట్టాడు మన గ్రామదేవత కాస్త. ఈ ఊరి పరిస్థితులు నీకు తెలియదయ్యా, ఈ గొడవలని మనకెందుకు, ఎందుకెళ్దాం పదా. రామయ్య, చదువు కోసమని వెళ్లి పట్నంలో ఉద్యమాలు చేస్తున్నా నీ కొడుకు వీడనా? నే చదువుకోవడమే కాదు,
చదువు లేని నా ఊరికి చదువు నేర్పించడానికి వచ్చింది కూడా నేనే. నాకు తెలియకుండా చదువు నేర్పించే హక్కు నీకెవరిచ్చారా? ఈ ఊరికి చదువు లేకుండా చేసి ఈ అమాయకు ప్రజల్ని చంపే హక్కు నీకెవరిచ్చాడురా? ఒకడు నాకిచ్చేదేంట్రా? ఈ ఊరు మొత్తం నాది, ఈ ఊరి మీద పెత్తలున్నాది, నీ అందరి బతుకుల మీద అధికారం నాదిరా. నీ పెత్తలన్ని అధికారాన్ని అంత మంది ఇచ్చి ఈ ఊరు ఈ ప్రజల్ని నిరూపిస్తారా? ఎవర్రా ప్రజలు? ఈ దరిద్రుల బ్రతుకంతా ఉడిగం చేసిన నా బాకీ తీర్చలేని బానిసలరా? నీ అహంకారానికి కాలం చెల్లింది సర్వరాయుడు. గ్రామ దేవత పేరుతో నువ్వు సాగిస్తున్నటువంటి రాక్షసత్వానికి అంతిమ గడియలు దగ్గర పడ్డాయి. వచ్చే ముందు నా గురించి నా ఊరు గురించి తెలుసుకునే వచ్చారా? మేం చెప్పినాం సార్, ఈ ఊళ్ళే మన గ్రామ దేవతే మన పోలీసులు లేక బొక్కలిరుగా నొగ్గుద్ది పీగ విసిగి ప్రాణం తీసుద్ది అని మేం చెప్పినాం. ఈ పోరి లొల్లి లొల్లి పెట్టి మా అందరినీ బలవంతంగా ఇడిగి తోలుకొచ్చింది. ఎస్ఐ గారు, ఈ ఊర్లో హత్యలు చేసింది గ్రామ దేవత కాదు, ఈ సర్వరాయుడు. దీనికి మీ సమాధానం ఏంటి సార్? ఇదిగో ఎస్ఐ, దానికి సమాధానం మా గ్రామ దేవతే చెబుతుంది. లోపలికెళ్లి ఆ దేవతనే విచారించండి. నక్కో సాబ్, అందరికు జాతేతో బాహర్కునే అదే, మనం కూడా ఈ శవం లేక కథమైపోతాం. మీకంత భయం అయితే ముందు నేను వెళ్తాను, నాతో రండి. మీతో రావాల్సిన అవసరం మాకు లేదు. అవు, మేము ఇక్కడనే విచారణ జరిపిస్తాం. సర్వరాయుడు గారు ఈ హత్య చేస్తుండగా మీలో ఎవరైనా చూశారా చెప్పండి. చెప్పండి అమ్మా, మీకేం భయం లేదు? అయ్యా అయ్యా అయ్యా, నోరిప్పుడు ఎందుకయ్యా? మీ ముందే కదయ్యా మా మామని మా మామని చంపేసింది. అయ్యా అమ్మా, నువ్వైనా చెప్పమ్మా. అయ్యా చెప్పండి, అయ్యా చెప్పండి, అయ్యా మీరైనా చెప్పండి నాన్న. అమ్మా నువ్వైనా. ఎవరు మాత్రం ఏం చెప్తారండి? మన గ్రామ దేవత తీర్పు కాదని దమ్ము ధైర్యం ఎవరికున్నా ఇక్కడ? ఇదిగో ఎస్ఐ, వీళ్ళిద్దరూ ఈ ఊళ్ళో అడుగు పెట్టిన తర్వాత మా ఊరు కట్టుబాట్లన్నీ నాశనం అయిపోయినాయి. ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉన్న ఈ పల్లెటూళ్ళలో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించిన ఉగ్రవాదులు వీళ్ళు, అడవిల్లోంచి వచ్చిన టైప్ అన్నమాట. ఇలాంటి నేరస్తులు మాటలు పట్టుకుని ఏ నేరం చెయ్యని మా సర్వరాయుడు గారిని అనుమానించటం మీరు చేసిన తప్పు. మీ డిపార్ట్మెంట్ తో మా అయ్యగారికి ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ ను పురస్కరించుకుని మిమ్మల్ని కూడా మా గ్రామ దేవత దగ్గరికి పంపించకుండా వదిలిపెట్టారు, సంతోషించండి. ఎస్ఐ గారు, వాళ్ళ మాటలకు భయపడి మీరు వెళ్ళిపోతే మీ మీద హోమ్ మినిస్టర్ గారు కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. జరిగినంత గమనిస్తుంటే మీరు అసలు నేరస్తులు అనిపిస్తుంది. కానిస్టేబుల్, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి. అంత శ్రమ మీకు అక్కర్లేదు, వీళ్ల సంగతి మా గ్రామ దేవతే తెలుస్తుంది. మీరు వెళ్ళొచ్చు. ఇప్పుడు చెప్పరా సూర్యం, ఎవరి అహంకారానికి కాలం చెల్లిందిరా? ఎవరి రాక్షసత్వానికి అంతిమ ఘడియలు వచ్చాయిరా? చెప్పరా? వకీలు, వీడికి శిక్ష ఏమిటో చెప్పు. మన దొరగారైన సర్వరాయుడు గారిని అవమానించటమే కాకుండా మనందరికీ ఆరాధ్య దైవం అయిన మన గ్రామ దేవత తీర్పుని ఆక్షేపించిన నేరానికి మన గ్రామ కట్టుబాటు ప్రకారం ఈ సూర్యాన్ని కట్టేసి 50 కొరడా దెబ్బలు అతని తండ్రి చేతనే కొట్టించటానికి తీర్పు చెప్పడం అయినది. నువ్వెవరా నన్ను శిక్షించడానికి? మీ దగాకోరు తీర్పులకు తలవంచడానికి మీ ఏలుబడిలో నేనేమి బానిస్తాను కాదురా. గౌరవ ముందురా, యోగ్యం చేసుకోవద్దురా అంటే ముందు మీదకు తెచ్చుకున్నావు, ఇంకేం మాట్లాడుకో. అయ్యా సర్వరాయుడు గారు, ఈ ఊరు కట్టుబాట్లు వాడికి తెలియదు. ఇక నుండి ఏ తప్పు దొరకకుండా నేను చూసుకుంటాను. వాడి కేసిన శిక్ష నాకు వేయింది. నాన్న, మనం ఏం తప్పు చేశామని ఈ శిక్షలన్నీ అనుభవించాలి. క్షణ క్షణం భయంతో బ్రతికే కంటే ధైర్యంగా ఎదిరించి ఒక్కసారి తావడం మంచిది. నువ్వు మరొక్క మాట మాట్లాడితే నేను తచ్చినంత వట్టే. నాన్న, ఆ శిక్ష ఏదో నేనే అనుభవిస్తాను, కానీ వాడికి భయపడి కాదు. మీ మీదున్న గౌరవంతో సూర్యాన్ని కట్టేయండి రా. Thank you.
మరో ముఖ్య విషయం, మన ఊరితో ఏ సంబంధము లేకపోయినా మన ఊరికి మొట్టమొదటిసారిగా పోలీసుల్ని తీసుకొచ్చి మన ఊరిని అవమానించిన నేరానికి ఈ అరుణని బహిరంగంగా బట్టలోడ తీసి మన గుడి చుట్టూ ఏడేడు ప్రదక్షిణలు చేయించి మన ఊరి నుంచి తరిమి తరిమి కొట్టాలని తీర్పు చెప్పడమైనది. మా మేలుకోరు వచ్చిన ఆరు బిడ్డలు అవమానించకండి అయ్యా, అవమానించకండి. ఏమండి, మనం కూడా మంచిగా మనుషులుగా అందరితో కలిసి బ్రతుకుదామండి. నా మీద తిరగబడ్డ వాడెవ్వడు బతకటానికి వీల్లేడు, ఇప్పుడే వాడి అంతు తెలుస్తాను. శాంతించాలి శాంతించాలి. ఆనాడు శ్రీకృష్ణుడు శ్రీరాముడంతటి వాళ్లే ఆపద వచ్చినప్పుడు అండర్ గ్రౌండ్ వెళ్లిపోయారు. అక్కడ దాకా ఎందుకు? ఈనాటి బాబాలు స్వామీజీలు ప్రమాదాలకు భయపడి ఆవిడ దూరం పారిపోవట్లేదు. తమరు ఎంత గొప్పవారైనా జీవితంలో కొన్ని అప్స్ అండ్ డౌన్స్ తప్పవండి. అలా అని చెప్పి తమరిని పూర్తిగా సరెండర్ అయిపోమనటం లేదు. సమయం సందర్భం చూసి వాడిని చావు దెబ్బ కొడదాం. తరతరాల మన ప్రజల బాధల బ్రతుకుల గురించి ఆలోచించండి. మట్టిలో పుట్టి ఆ మట్టిలోనే పెరిగి ఆ మట్టినే దైవంగా భావించేటటువంటి ఈ ప్రజల శ్రమ శక్తిని సంపదగా మార్చుకుని మీ బ్రతుకుల్ని దోపిడీ చేసి మిమ్మల్ని శాశ్వతంగా కట్టు బారిసల్ని చేస్తున్నటువంటి సర్వరాయులంటే పెత్తందారులు మీ బ్రతుకుల పైన స్వారీ చేస్తుంటే, మీరు నిత్యం పస్తులతో మనమల మాడి చస్తుంటే దానికి కారణం ఎవరు? ఏమిటి? క్రితం జన్మలో చేసిన పాపం తగిలి ఇట్టా బుట్టామని ఆ వకీలయ్య చెప్పిండయ్యా. వాళ్ళు అలాగే చెప్తారు. ఈ జన్మలు కర్మలు తలరాతలు ఇవన్నీ మనల్ని పూర్తిగా దోచుకోవడానికి పుట్టించినటువంటి కట్టుకథలు. మనం అజ్ఞానంతో వాటిని నమ్మటం వల్లే మన జీవితాలు ఇలా సర్వనాశనం అయిపోతున్నాయి. ఈ అమాయకత్వం నుంచి బయటపడి మన బతుకుల్ని మనం సరిదిద్దుకోవాలంటే ప్రతి ఒక్కళ్ళు చదువు నేర్చుకోవాలి. అప్పు తీరేదాకా చదువుకోవటానికి ఈలేదని దొర హుకుం చేశాడు. హుకుం చేసే హక్కు ఆ పద్మాష్కాడికి ఎవరిచ్చారు? మనం అంతా ఏకమైతే
వాడి దోస్తానికి సమాధి కట్టొచ్చు. అసలు ఈ గొడవలు ఏమిటిరా? ఈ రాజకీయాలు చదువులు వీళ్ళకెందుకు? మనుష్యులుగా పుట్టినందుకు. చదువెందుకు చదువెందుకురా నలుగురిలా దీపమై వెలిగేందుకురా వెలిగేందుకురా చదువెందుకు చదువెందుకు చదువెందుకురా నలుగురిలా దీపమై వెలిగేందుకురా వెలిగేందుకురా రాజకీయం రాజకీయం మనకెందుకురా రాజకీయం రాజకీయం మనకెందుకురా యావానికి ప్రాణమై నిలిచేందుకురా నిలిచేందుకురా చదువెందుకు చదువెందుకు చదువెందుకురా నలుగురిలా దీపమై వెలిగేందుకురా వెలిగేందుకురా ఓనమాలు బిద్దు కొనగలండిరా ఉద్యమాల ఓనమాలు బిద్దు కొనగలండిరా జాతి భవిత దిద్దుకొనే ఉద్దండులు కండిరా అజ్ఞానపు బాటల్లో అజ్ఞానపు బాటల్లో చదువెందుకు చదువెందుకు చదువెందుకురా నలుగురిలా దీపమై వెలిగేందుకురా వెలిగేందుకురా జన్మనిచ్చు దేవతవై పొయ్యి పొగలు మధ్య చెల్లి జన్మనిచ్చు దేవతవై పొయ్యి పొగలు మధ్య చెల్లి భావాలకు పదులు పెట్టి ప్రగతి వీణ మీటాలి చదువెందుకు చదువెందుకు చదువెందుకురా శక్తి చూపరండిరా ధరిత్రి దారిద్ర్యంపై ధరిత్రి దారిద్ర్యంపై భూ
అమలాపురం గ్యాస్ బావిలాగా ఎంతకాలం తగలబడతారా ఇటుకలు బట్టి ఏడు జిల్లాలకు ఇటుకలు కాంట్రాక్టర్ని ఎర్రబడి మీనేశ్వరం చచ్చిపోతే ఆడి సమాధి కట్టని ఇటుకలు సప్లై చేయలేకపోతున్నాను. ఏం చేయమంటారయ్యా? ఈ కూలోళ్ళంతా చదువులు చదువులు అంటూ సూర్యం గారి చుట్టూ తిరుగుతున్నారు. వారిని చదివేందుకురా, కూటికా గుడ్డకా? నీ గెటప్ అంతా మార్చేసేదేంటి మంగి? నీకేంటి వర్కి? ఏంటి నన్నే? నిన్నే నాయ్ ఉచే ఎంతకు మడి తెగించావే? ఆయ్ వస్తే గీసే అన్న అంటే వరే అనాల్సి వస్తుంది. అమ్మా నీ నాని కోయిస్తా కాలుకు వస్తాను చెవులకు వస్తానంటే భయపడే రోజులు పోయాయి. గివి రెస్పెక్ట్ అంటే టేక్ రెస్పెక్ట్. అమ్మ దీని అమ్మ. అరే ఆరగారికి కావాల్సిన బెమ్మాయిన గొర్రెల్ని ఏంటి జీపు లేని పోండి. ఏమండి అరే గారు యాపీసా? యాపీసే అనుకోండి, ఆ గొర్రె పిల్లలతో పాటు ఆ ఎర్ర పిల్లను కూడా. వారిని ఎంత మొహమాట వస్తుడువయ్యా, అదెంత భాగ్యం కానీ రాత్రి పని పొంగని పొద్దున్న పంపించేయండి, పాపం ఆ ముసలోడు కదొకతే మనవరాలు. అలాగే ఓ పద్ధతిగా ఉంటది. అరే ఆ గొర్రె పిల్లలతో పాటు దీన్ని కూడా ఎక్కిచ్చారా? నా బిడ్డ మీద కానీ నా జీవాల మీద కానీ చెయ్యి పడిందంటే ముక్క ముక్కలుగా నరికి ఏడు జిల్లాల కాకులకి గడ్డలకి ఎత్తాను రే. శహబాష్ తాత, నీకు నా విప్లవాభివందనాలు. ఇదే చైతన్యం, ఇదే తిరుగుబాటు. ప్రతి ఒక్కరిలో వచ్చిన రోజు ఈ దేశం నిజమైన ప్రజల దేశం అవుతుంది. పుట్టిన గాడి గోత్రాలు త్వరగాడి కనుక, త్వరగాడి గోత్రాలు వకీలు గాడి కనుక, అడిగిడి గోత్రాలు మాస్తూర్య బాబు కనుక. అయ్యా సర్వారాయుడు గారు, రోజు రోజుకి ఈ ఊరు మీద మన పట్టు జారిపోతుందండి. ఏమైందయ్యా వకీలు? ఇంతకాలం ఏ చదువునైతే వాళ్ళకి అందకుండా చేసి జనాన్ని మన గుప్పెట్లో పెట్టుకున్నామో ఆ చదువు కాస్త వాళ్ళు నేను చేసుకుంటున్నారండి. నాలుగు అక్షర మొక్కలు నేర్చుకున్నంత మాత్రాన వాళ్ళు ఏం చేస్తారయ్యా వకీలు? అబ్బా అవి మామూలు అక్షరాలు కాదండి బాబు, అదేమిటి మతితార్కిక శిచి, ఆ గతితార్కిక భౌతికవాదం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అనే అతి ప్రమాదకరమైన ఎర్రని పుస్తకాలలో నుంచి నాలుగు ముక్కలు నేర్చుకుని మన మక్కిలు విరగొట్టడానికి మీర మీదకు వస్తున్నారండి బాబు. ఏడ్చర్లేవయ్యా, ఎన్ని ముక్కలు నేర్చుకున్నా గానీ ఉండేది మన కాలు కిందనే కదా. రై బాటిల్ తీసుకురారా. అలాని తాస్తారం చేయడానికి వీల్లేదండి మహాప్రభు. ఆ మధ్య ఏడు జిల్లాల ఆడవాళ్ళంతా ఉద్యమం చేసి మద్యపాన నిషేధం తెచ్చినట్టుగా ఇప్పుడు మన ఏడు ఊళ్ళ కూలి జనం కూడా భూ సంస్కరణ ఉద్యమం లేపి మన భూములు ఎక్కడ కాజేస్తారో అని నాకు భయంగా ఉందండి. ఓరి నిత్య తెలుగుడా, బంగారం లాంటి ఫారెన్ డిస్ట్రీ కాస్త నేలపాలు చేసావు కదరా. జారుతుందిరా, అక్కడ నీ వాళ్లకు నోరు జారుతుంది, ఇక్కడ నీకు చేయి జారుతుంది. ఇప్పుడు నీకు వాత పెడితే గాని అక్కడ వాళ్ళకి బుద్ధి రాదురా. రే వెంకా బుద్ధి గారు, నేను కావాలని చేయలేదే గారు. పెట్టుకోండి రా. ఏమిటండి ఈ దారుణం? ముందు నువ్వు నోరు మూసి లోపలేలో. వాళ్ళ మందు చేసా పగలు కొట్టినానని నాకు వాత పెట్టినారే. మీ నోళ్ళల్లో పురుగులు పడా, పచారాన్ని కనికరం లేకుండా వాత పెట్టడానికి నీకు చేతులు ఎక్కువ వచ్చాయిరా. నీ జిమ్మడా, నీ నోటుకొచ్చేటు వాగా ఉంటే నీకు పడితే వాతలు వదలండి. రేయ్ కళ్ళ ముందే చెట్టంతా కొడుకుని పోగొట్టుకుని బండ మారిపోయిన మొండి దాన్నేరా నేను. రేయ్ రెండ్రా నడుకుంటారా? అయ్యా
దౌర్జన్యం ఈ పసివాడి పైన నువ్వు చేసిన దౌర్జన్యం ఏమిటి? వాడు నా బానిస. బానిసల యుగం ఏనాడో అంతరించింది, ఇంకా ఈ ఊళ్ళో అమల్లోనే ఉంది. అది ఈ క్షణం నుంచే అంతమైపోతుంది. మా అయ్యగారికి బానిసలైన ఈ వ్యక్తి మట్టి మనుషుల మీద నీకంత ప్రేమే కనుకుంటే వాళ్ళు కట్టాల్సిన బాకీలన్నీ అనా పైసలతో సహా కట్టి తెలుచుండి తీసుకో. ఒక్క పైసా కూడా మీకు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు? తరతరాలుగా మీరు మీలాంటి భూస్వాములే ఈ కష్ట జీవులకి రుణపడి ఉన్నారు. మేము రుణపడటం ఏమిటి? ఇన్నేళ్లు మీరు పిలిచి పిప్పి చేసిన అభాగ్యుల రక్త మాంసాలు, మీరు బలి తీసుకున్నటువంటి ఆ మూగ జీవుల ప్రాణాలు లెక్కిస్తే యుగ యుగాలకి మీ భూస్వామ్య వ్యవస్థ ఆ శ్రమ జీవులకి రుణపడి ఉంటుంది. కాదు, మేమింత గడ్డి పెట్టి గంజి పోసి బ్రతికించకపోతే నువ్వు వెనకేసుకొచ్చిన ఈ కూలీ జనాలు ఎప్పుడో కుక్కతో ఉత్తచ్చేవారు. సర్వరాయుడు, నువ్వు ఎవరినైతే కుక్కల కన్నా హీనంగా మాట్లాడుతున్నావో ఆ తిక్కు మొక్కు లేని జనాన్ని పీడించే నీవి ఆస్తులు అంతస్తులు సంపాదించావు. ఇక మీద ఆ దోపిడీ జరగటానికి వీల్లేదు. ఈ రోజు నుంచి మీ భవనాల్లో మీ పొలాల్లో ఈ కష్ట జీవులు ఎవరు పని చేయరు. పని మానేస్తే ఒక్కొక్కడిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తాను. నువ్వు కాల్చగలిగేది పిట్టల్నేరా, ఈ ప్రజాశక్తిని కాదు. ఇకనైనా నీవు మనిషిగా మారకపోతే, నీ దుర్మార్గాలకి ఆట కట్టించకపోతే, ఏ చెయ్యికో చెయ్యి, ఏ కాలుకో కాలు, రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం బదులు తీసుకుంటాం. ఖబర్దార్! పదండి. నీ కొడుకు నా మీదకి ఒంటి కాలు మీద దూకుతున్నా ఎందుకు కొరుకున్నానో తెలుసా? తెలియకపోవటానికి దీంట్లో రహస్యమే ఉందండి. రామయ్యకి అన్నీ తెలుసు. తమరు గనక తలుచుకుంటే రేపి పాటికల్లా ఆ సూర్యంగాడి పక్కనున్న జనాన్నందరినీ మీ వైపు తిప్పుకుని వాళ్ల చేతే వాణ్ణి తన్నించగలరు అని తెలుసు. ఇంకా పోతే వాణ్ణి నక్సలైట్ అని ముద్ర వేసి ఎన్కౌంటర్ లో వాణ్ణి చంపించగలరు అని తెలుసు. కాకపోతే ఇతని మీద ఉన్న అభిమానంతో ఊరుకున్నారు గాని ఆ సూర్యంగాడంటే మీకు లెక్కటండి. ఆ సంగతి రామయ్యకి మాత్రం తెలీదు. అర్థమైందిగా, వెంటనే నీ కొడుకుని ఊరు నుంచి పంపించేసి కావాలంటే అయ్యగారు మీ అబ్బాయికి పట్నంలో ఉద్యోగం కూడా ఇప్పిస్తారు. ఆలోచించుకో. ఆలోచించాల్సిన అవసరమే లేదండి. ఎంతకాలం ఇలా బితుకు బితుకుమంటూ భయంతో బ్రతుకుతాం? అవునన్నా, అన్నయ్యని పంపించడం నాకు ఇష్టం లేదు. మనకే కాదు లక్ష్మి, పల్లె ప్రజలందరికీ ఇష్టం లేదు. అందరం ఏదో ఒకరోజు చనిపోవలసిన వాళ్లమే. రోగంతోనో ముసలితనంతోనో చచ్చే కంటే ప్రజల కోసం ప్రాణాలర్పించి చనిపోవడంలో ఉన్నటువంటి తృప్తి ఆనందం మరెందులో ఉంటుంది నాన్న? అవును బాబు, ఇంతవరకు వచ్చాక ఆలోచించేది ఉంది. ఆ సర్వారాయుడన్న ప్రతి మాటకు బదులు చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. ఏడే శాంతమ్మా, ఏదో చిక్కుపోయేదేంటి? సాయంత్రం ఒకసారి కనపడు. పళ్ళు రాలిపోతాయి. ఏంట్రా ఇది కూడా మారిపోయింది అంటే ఈ ఊళ్ళో మగోళ్ళు ఆడవాళ్ళు అందరు మారిపోతా. రే ఎరయా, రే మాట 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 మాట, వారం రోజులు మట్టి క్రాఫ్ చేయించుకుందాం. నీకోసం ఎదురు చూస్తున్నారా, పదింటికి వెళ్దాం పదా. చేయించడం కుదరదండి. ఏ అది మా సంఘం రూలు. ఆహా, మీరు సంఘం పెట్టారు? రే ఇలా చాకలి సంఘం, మంగళ సంఘం, కుమ్మరి సంఘం పెట్టేంత మాత్రం చేత మమ్మల్ని ఎవడేం చేయలేరా? రే మేము కుల్లిపోయిన కుల సంఘాలు పెట్టుకునేంత గొప్ప రాజకీయ నాయకులం కాదండి. మాది కులం లేని కూలీల సంఘం, కట్ట జీవుల సంఘం. ఇప్పుడే ఏడు జిల్లాలకి పట్టాలేని వకీల్ని నాకు చెబుతారంటారా మీ సంఘాల గురించి?
ఏ సంఘం పెట్టినా డబ్బుల కోసమేగా మీ ఏడుపు. ఇదివరకులాగా ఊరికే వదిలేరా? ఓ పారో బేడ పడేస్తా. లక్ష రూపాయలు ఇచ్చినా మీకు గొరగకూడదని అనుకున్నామండి. ఏ మనిషిగా పుట్టినట్టుగా గొరగాలని తీర్మానించుకున్నాం. అంటే ఏంట్రా, నీకంటే నేను మనిషిగా కనపడలేదా? అది నువ్వే ఆలోచించుకో. ఆ డబ్బులు ఇంట్లో ఇచ్చినారా, పనికి పోదా. ఆ పద పద. అరే సుబ్బయ్య, ఇట్రా రే మాయ, నువ్వు ఇట్రా. అరే ఎట్లా అంటూ ఎట్ అయిపోయారా అని చిట్టయ్యారేట్రా మీరు? ఇప్పుడే బాగుపడ్డాం ఒకేలా. ఆ సూర్యం బాబు గారి దయ వల్ల మనుషులుగా బతకడం నేర్చుకున్నాం. మా కట్టవిలు వెంట మేము తెలుసుకున్నాం. మేము సత్యనాయక సారా ముట్టాం. రెండ్రా ఇంతటి ఎందుకు? ఏడు జిల్లాలన్న సారా వ్యాపారాన్ని గవర్నమెంట్ తోడే ఏం చేయలేకపోతే ఈ సూర్యంగాడెవడండి కనపడ్డ ప్రతాడి చేత సారా మర్పించేస్తున్నాం. రైతన్నలారా, చిరకాలపు దోపిడి పైన తిరుగుబాటు సాగించాలన్నా, యుగ యుగాల బానిసత్వ సంఖ్యలు ఛేదించాలన్నా, తరతరాల దరిద్రాన్ని తరిమి కొట్టాలన్నా ప్రాణాలకు తెగించాలి, ప్రజా పోరాటాలు సాగించాలి. మన ఊరి చుట్టూ ఉన్నటువంటి బంజర భూమిని ఆక్రమించుకుందాం, సారవంతమైన నేలగా తీర్చిదిద్దుకుందాం, సమిష్టి వ్యవసాయాన్ని సాగు చేసుకుందాం. కదలండి, పొలుగు పార పొడవలి కొడ్డలి పట్టండి. ఆకలి మనుషుల అంతం కోసం, సాగుకు భూముల సొంతం కోసం అడుగు అడుగులో అగ్గి పిడుగులు కురిపించండి, గొంతు గొంతులో సింహ కజ్జలు వినిపించండి, ప్రజలంతా విముక్తి వీరులై ముందు కొరకండి. సాగుకు భూముల సొంతం కోసం, ఊరు వాడా పోరాటం, ఇది రైతు కూలీ పోరాటం, ఇది రైతు కూలీ పోరాటం. తరతరాలుగా దేశం లోపల తల వంచింది సహనం, చరల గిరుల తెరలన్ని చించుకొని తిరగబడ్డది సమయం, చరల గిరుల తెరలన్ని చించుకొని తిరగబడ్డది సమయం. ప్రతి మాట ఒక తూటాయై శత్రుగుండె తొలి చేస్తుంది, కనుల కొసల కసి ఎరుకులై ఎగసి జెండాపై నిలిపేస్తుంది, కనుల కొసల కసి ఎరుకులై ఎగసి జెండాపై నిలిపేస్తుంది. ఆకలి మంటల అంతం కోసం, సాగుకు భూముల సొంతం కోసం, ఊరు వాడా పోరాటం, ఇది రైతు కూలీ పోరాటం, ఇది రైతు కూలీ పోరాటం. అవినీతి అధికారంతో అణిచేసింది కలకాలం, అవినీతి అధికారంతో అణిచేసింది కలకాలం, ఎదలో మిదిలే జ్వాలాముఖులే పగతో రగిలే ఈ కాలం, ఎదలో మెదిలే జ్వాలాముఖులే పగతో రగిలే ఈ కాలం. సాంప్రదాయ సంఖ్యలు తెలుసుకొని వీళ్ళు తిరగబడ్డాయి, వేటుబడ్డ అవమానాలేటికి నోళ్లు విప్పి నిలబడ్డాయి, వేటుబడ్డ అవమానాలేటికి నోళ్లు విప్పి
కలిపి నిలబడ్డాయి ఆకలి మంటల అంతం కోసం సాగుకు భూముల సొంతం కోసం ఊరువాడ పోరాటం ఇది రైతు కూలీ పోరాటం ఇది రైతు కూలీ పోరాటం ప్రజ చేతి పలుగు పార కల్లోలాన్ని రేపింది పల్లె ప్రజ చేతి పలుగు పార కల్లోలాన్ని రేపింది తల్లడిల్లు భూపతుల దోపిడికి చెల్లు చీటిని చూపింది తల్లడిల్లు భూపతుల దోపిడికి చెల్లు చీటిని చూపింది ఆకలి మంటల అంతం కోసం సాగుకు భూముల సొంతం కోసం గురువాడ పోరాటం అయ్యా ధర్మారాయుడు గారు కొప్ప మునిగిపోయిందండి. ఏమైందయ్యా? ఏమవటం ఏమిటండి? ఆ కలెక్టర్ గారు బంజర భూములు మొత్తాన్ని అకూర్చడానికి పనిచేశాడు. ఎంత ధైర్యం వాడికి! ముందు మినిస్టర్ ఫోన్ చేసి లైన్ పెట్టవయ్యా. ఏందివా కలెక్టరు, దమాగిట్ట ఖరాబ్ అయిందా ఏంది? ఆ బంజర్లన్నీ సర్వారాయుడు జమీన్లో కలపమంటే వినకుండా గరీబోళ్ళకు పంచి పట్టాను కూడా ఇచ్చినామంట, ఏంది కథ? బంజర్లు పంచాల్సింది భూమి లేని నిరుపేదలకే కదా సార్. గజ్జప్పటిగా నువ్వే ఓడిపోయా? ఈ జిల్లా ప్రజల మంచి చెడులకు బాధ్యత వహిస్తున్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ సార్ నేను. నేను ఈ దేశానికి మంత్రిని, ఈ ప్రజలందరికీ నాయకుణ్ణి. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలా? నేను చట్టానికి బాధ్యుణ్ణి గనక చట్టం చెప్పినట్టుగానే చేస్తాను సార్. ఏందివా నువ్వు చెప్పేది? నువ్వేమన్నా ఆస్మాన్ మీదకెళ్లి దిగచ్చినావా? ఇగో నీకు ఊస్టింగ్ కావాలో పెద్ద పోస్టింగ్ కావాలో తెలుసా? నీ బదిలీలకి బెదిరింపులకి భయపడి పేదలకు ద్రోహం చేయలేను. బాయ్. నీ ఊళ్ళో ఇంత ఘోరం జరుగుతా ఉన్నా మాతో మాట మాత్రమైనా చెప్పలేదంటే మన భూసాములంతా సాక్షిపోయారనుకున్నావా? ఇది నా ప్రెస్టేజ్కి సంబంధించిన సమస్య, నేనే తెలుసుకుంటాను. ఇంకెప్పుడయ్యా తేల్చుకునేది? నీ భూములన్నీ దున్నే దిక్కులేక ఎండిపాయి, ఆ కూలుళ్ళ భూములన్నీ పచ్చగా పండిపాయి. ఆ పంట కాస్త చేతికొచ్చిందంటే వాళ్ళకింకా పట్టపగ్గాలుంటాయా అని. అయ్యా పంట చేతికొచ్చినా నోటికందకుండా ఉండే ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నామండి. ఏం చేస్తావయ్యా? చెక్కపగన చెక్కపత్రం పండించిన కూలీలు రే ఇక్కడ 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 రే ఇటో ఇటో. రండి రండి రండి. రే 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 ఏం రా పిలిచింది? సర్వారాయుడు గారు పక్కింది రా. రే అక్కడ రే ఆగా. అరే అక్కడ రే. ఎరా మీ ఊళ్ళో తిండికి లేక చస్తున్నారు కదా అని చెప్పి ఇక్కడికి పిలిపించి పనిపిస్తే మా ఊరు అలగా జనంతో కలిసి మాకే ఎదురు చెబుతారనమాట. చూస్తాను రా, అది చూస్తాను. మా దొరగారు సర్వారాయుడు గారితో చెప్పి మిమ్మల్ని 7 జిల్లాల జైళ్లలో పెట్టించి ఏ కీరు కాకీరు ఎరగొట్టించపోతే నా పేరు నా పేరు నా పేరు నా పేరేంటో మా దొరగారు ఉంటే చెప్పేవాడి రా. నాగబాబు బతికిపోయారు, ఈసారి ఊరేదైనా వాడేదైనా రైతు కూలీలంతా ఐక్యంగా పోరాటాలు సాగిస్తే మన నేల తల్లికి భూకామందుల చెర తొలగుతుంది, పేద ప్రజలకి విముక్తి కలుగుతుంది. ఇలా ఎందుకు జరిగిందయ్యా వకీలు? అంత మన కర్మండి బాబు, కర్మ. ఎలక్షన్ లో మనకు ఓట్లేస్తామని చెప్పి మన దగ్గర డబ్బులు తీసుకుని మన లారీల్లోనే పోలింగ్ బూతులకు వెళ్లి ఎక్స్ పార్టీ వాళ్ళకు ఓట్లేసినట్టుగా ఇదిగో ఏలూరు కూలీలే మనోడు కూలీలతో కలిసిపోయారు. నువ్వు నోరు మూసుకోవయ్యా. చూడు సర్వారాయుడు, ఇది నీ ఊరు సమస్య నా ఊరు సమస్య కాదు. మన భూస్వాముల నాయకుడిగా ఈ గండాన్ని గట్టెక్కించే బాధ్యత మీది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ భూస్వామి వ్యవస్థ నాశనం కావటానికి వీల్లేదు. ఆ సూర్యంగాన్ని నరికి ముక్కలు ముక్కలు చేయటమే ఈ సమస్యకు పరిష్కారం. వకీలు అయ్యా, రేపు ఆ సూర్యుడు ఉదయించేలోగా ఈ సూర్యుడు అస్తమించాలి.
మీరేమీ ఆందోళన పడద్దు. పెత్తందారులు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా అంతిమ విజయం కష్టజీవులదే. వస్తాను తాత, వస్తానమ్మా. సూర్యంబాబు, ఇంత అపరాత్రి ఒంటరిగా ఎందుకు బాబు? మేము ఇంటి దాకా తోడొస్తామే. ప్రజల కోసం పోరాడే వ్యక్తులు ఏ ప్రమాదాలు లెక్క చేయకూడదు తాత. వస్తాను వస్తాను వస్తానమ్మా. రా సూర్య గారు, చేయాలైంది. ఆడేదో ఏడోళ్ళకి నాయకుండా అనుకుంటున్నాడు. ఈ బాంబు దెబ్బతో ఆడి బాడీ తునా తునకలై ఏడేడు రాష్ట్రాల్లో పడాలా. ఈ చేతిలో ఎంత మంది ధమాలు, ఆ సూర్యం గారు ఎంత సార్? అందుకే కదా మిమ్మల్ని సిటీ నుంచి పిలిపించింది. కానివ్వండి, అరే మీద దగ్గరుండని జాగ్రత్తగా చూసుకోండి. అడగదు ఏంటి వీడు బతకడానికి వీల్లేదు. రే అనేసి ఈరోజు మీరు చూపించినటువంటి మానవత్వానికి నా హృదయపూర్వక విప్లవాభివందనాలు. ఇందులో నేను చేసిందే ఉందండి. ఈ ఊరికి వెలుగునిస్తున్న దీపాన్ని ఆరిపోకుండా చూడటం నా బాధ్యత అనుకున్నాను. ఎంత గొప్ప తల్లి అమ్మ, గరగారు మాకు చెడు చేస్తూ ఉంటే ఎదురొచ్చి మాకు మేలు చేశావు తల్లి. ఎంత గుండెలు తీసిన పంటువే నువ్వు. ఏదో వాగుతున్నావు నేను ఊరుకుంటే నా శత్రువునే కాపాడతావా? మీరు శ్మశానం చేసిన పల్లెను సూర్యుని స్వర్గంగా మారుస్తున్నాడు. అలాంటి మంచి వ్యక్తిని కాపాడగలిగినందుకు నేను గర్వపడుతున్నాను. నాకే నీతులు చెప్తావుటే, ఇన్నాళ్ళు నిన్ను బ్రతకనివ్వడమే నా పొరపాటు. వదరండి వదరండి, మహాయలాలు ఆవిడకి ఏదైనా అపకారం తలపెడితే ఈ భూమి పద్దలైపోతుంది. అమ్మా తమ లోపకెళ్ళండి వెళ్ళండి. వకీలు అయ్యా, పెళ్ళైనా చావైనా రాజకీయం చేయగలిగినప్పుడే మీలాంటి కామందులు పది కాలాలు పచ్చగా ఉండేది. అది దండోర వేయించు. యావన్మంది ప్రజానీకానికి మీరంతా ఇన్నా ఇనకపోయినా నా డప్పు నేనే కొట్టుకుంటా తెలియజేయనదేమనగా, జమీందారు సర్వారాయుడు గారు తన భార్య మీద వచ్చిన ఆరోపణని విచారించడానికి గాను
యావన్ మంది గ్రామస్తుల్ని గ్రామదేవత గుడి దగ్గరికి రావాల్సిందిగా వేడుకుంటున్నారు. ఆనాడు ఆ శ్రీరామచంద్రుడు తన భార్య మీద వచ్చిన ఆరోపణని తొలగించుకోవటం కోసం ఆ సీతమ్మ తల్లిని అగ్నిప్రవేశం చేయించాడు. ఈనాడు ఆ రాముణ్ణి మించిన మన రాయుడు దొరగారు తన భార్య మీద వచ్చిన ఆరోపణని విచారించటం కోసం మీ ముందుకు తీసుకొచ్చారు. మీరు దేవుడుగా కొలుస్తున్న మీ సూర్యంబాబుతో మేం దేవతగా కొలుస్తున్న మా అమ్మగారు తులసమ్మగారు కామంతో కళ్ళు కప్పుకుపోయి అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఏయ్ వకీలు, పిచ్చి పిచ్చి కోతలు కూశావంటే నాలుక తెగ్గొస్తా. మీరు నా ప్రాణం తీసినా సరే ఆ గ్రామదేవత సాక్షిగా నేను చెప్పేది నిజం. దానికి సాక్షి ఎవరు? నేనే. వాళ్ళిద్దరూ కలిసి ఉండటం నా కళ్ళారా చూశాను. ఇంకా ఎందుకే పెద్ద పదివ్రతలాగా బుక్కాయిస్తావు? ఆ సూర్యంగాడు ఇక్కడికి వచ్చి ఉంటే మీ అక్రమ సంబంధం ఇప్పుడే బయటపడుండే. ఎందుకు వస్తాడండి? మీ పరువుని మన ఊరు ప్రతిష్టని మంట కలిపి ఎక్కడికో పోయాడు. ఆ సూర్యంగాడికి మీరు ఏమి శిక్ష విధిస్తారో అది మీ ఇష్టం. కానీ మా అయ్యగారి నిజాయితీని అర్థం చేసుకుంటే చాలు. శివయ్య, ఈ నేరస్తురాల్ని సిద్ధం చేసి అమ్మవారి గుళ్ళోకి పంపించు. ఆ దేవతే తగిన తీర్పు చెబుతుంది. మేము ఎవరి తీర్పుని లెక్క చేయం. ఎవరంత దుర్మార్గులో మాకు తెలుసు. అవును తెలుసు, మేము తప్పపడితే మేము ఒప్పుకోం. ఆ దేవతని గుళ్ళోకి పంపడానికి వీల్లేదు. మాకోసం మీరేం బాధపడకండి. ఆడవాళ్ల మీద అబండాలు వేయటం, వాళ్ళ నీచపు రాజకీయాలకి బలి చేయటం ఈ పురుషాధిక్య సమాజానికి కొత్తేం కాదు. మానవ సమాజం పుట్టిన నాటి నుంచి ఆడదాన్ని మానం పేరుతో అవమానించటం, హింసించటం, అత్యాచారం చేయటం, వెలివేయటం, తమ స్వార్థ రాజకీయాల కోసం కట్టుకున్న భార్యనే ఆటబొమ్మగా చేసి ఆడుకోవటం తరతరాలుగా వస్తున్న చరిత్ర. కట్టుకున్న భర్తే నన్ను ఇంత నీచానికి దిగజార్చిన తర్వాత ఇంకా నేను బ్రతికుంటాలో అర్థం లేదు. నా చావుతోనైనా మీరంతా కళ్ళు తెరిచి ఈ ఊర్ని బాగు చేసుకుంటే నాకంతే చాలు, నాకంతే చాలు. ఇంతకాలం గ్రామదేవత పేరుతో అమాయక ప్రజల్ని బలి తీసుకునే రాక్షసుడు వీడే. చెప్పు, ఇంతకాలం ఈ దారుణాలు ఎవరి కోసం ఎందుకోసం చేశావో ఈ ప్రజలకు చెప్పు. చెప్పరా? నాతో పేర్లేదయ్యా. మురుసుల్ని చంపకపోతే నన్ను నా కుటుంబాన్ని చంపుతానని దొర బెదిరించిండయ్యా. వాడి మాటలు ఎవరు నమ్మద్దు. వాడికి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇంకా ఎందుకు అబద్ధాలు ఆడతావు? మాకు ఆ గ్రామ దేవత మీద ఉన్న నమ్మకాన్ని అడ్డుగా పెట్టుకుని ఎందుకు కుటుంబాలు కూల్చావరా దొరమార్గుడా? నా బిడ్డను అన్యాయంగా పొట్టను పెట్టుకున్నావు కుదరా పాపిస్తాడా? మనిషి పుట్టుక పుట్టాక ఎదుట మనిషిని పిలిచి పిప్పి చేయటం కాదురా. పది మందితో కలిసి బతకడం నేర్చుకోవాలి. విన్నావా సర్వారాయుడు,
నువ్వాళ్లలో ఎంత మందిని చంపినా వాళ్ల సహనమే ఇంకా నిన్ను ప్రాణాలతో ఉంచింది. నువ్వు కోరుకునే ఆస్తులు అంతస్తులు ఈ కష్టజీవుల కాలి గోడతో కూడా సమానం కాదు. నీలాంటి మృగానికి భార్యగా బ్రతికే కన్నా ఈ ఊరు ప్రజల్లో ఒకరిగా బ్రతకటానికి ఇష్టపడుతున్నాను, గర్వపడుతున్నాను. ఎప్పుడైతే నన్ను కులటగా చిత్రించావో ఆ క్షణమే నా దృష్టిని విచ్చచ్చావు. ఇదిగో మంగళ వాయిద్యాల మధ్య ముక్కోటి దేవతల సాక్షిగా వేద మంత్రాల తంతుతో నువ్వు కట్టిన తాళి నీ దగ్గరే ఉంచుకో. డబ్బు కోసం అధికారం కోసం పచ్చని పల్లె సీమల్ని శ్మశానాలుగా మారుస్తున్న ఈ భూ బకాసురుడికి వట్టి మాటలతో బుద్ధి రాదు. మా అయ్యను చంపించినందుకు నిన్ను నేను చంపుతానురా. వీడిని తాగే వదిలేస్తే మళ్ళీ ఏదో నరకగా వాడి మన బతుకుని నాశనం చేస్తాడు. ఆగండి. మనిషి ఆకారంలో పుట్టి సోటి మనుషుల్ని పీక్కు తినేటటువంటి ఇలాంటి పెత్తందారి మృగాల్ని మానవ సమాజాన్ని నుంచి వెలివేయడం కంటే శిక్ష మరొకట్లేదు. ఇదిగో సర్వరాయుడు, ఈ ఊరి మానవత్వమే నిన్ను క్షమించి నేడు ప్రాణాలతో వదిలిపెడుతుంది. వెళ్ళు వెళ్ళు, ఇకనైనా ఈ మనుషులతో కలిసి బ్రతకడానికి ప్రయత్నం చేయి. నమస్కారం అండి సర్వారాయుడు గారు. అరే ఎంత వైభవము, ఎలా అయిపోయింది అయ్యా? ఏం చెప్పమంటారు, గుక్కెడు నీళ్ళు ఇచ్చే దిక్కు లేదు. వంట వాళ్ళు, ఇంటి వాళ్ళు, ఆఖరికి కట్టుకున్న వాళ్ళు. అయ్యా చెప్తాం, ముందు జరగాల్సింది చూడు. అది చూడడానికే కదండి నేనొచ్చింది. మీరేం దిగులు పడద్దు, ముందు కోర్టు నుంచి స్టే తీసుకొచ్చి వాళ్ళు పండించుకున్న పంట వాళ్ళకి దక్కకుండా చేద్దాం. ఆ తర్వాత ఆ కూలీ జనాల్ని కింది కోర్టు నుంచి పై కోర్టుకి, పై కోర్టు నుంచి కింది కోర్టుకి తిప్పి తిప్పి చివరికి కాళ్ల బేరానికి తీసుకొద్దాం. అది సాధ్యమేనా? క్రిమినల్లా చేతిలో ఉన్నంత వరకు లాయర్ గారికి ఎదురే ఉంది, తమలాంటి భూస్వాములకి ఎదురే ఉంది. అయ్యా చేతిలో డబ్బులున్నాలే గాని ఈ ప్రపంచంలో కాని పనే ఉందండి. లాయర్ గారు, మా అయ్య గారి తరఫు నేను మాటిస్తున్నాను, అలాగని చెయ్యండి. పల్లె మేలుకున్నాదమ్మా పోరి గెలుచుకున్నాదమ్మా, పల్లె మేలుకున్నాదమ్మా పోరి గెలుచుకున్నాదమ్మా. మా పేద గుండెలు చీకట్లు తొలగేటి వేళ.
శ్మశానం లాంటి మన ఊరిని స్వర్గంగా మార్చాం. కన్న కొడుకు లేడన్న లోటు తీర్చాం. నా బంగారు తండ్రి, కులం లేదు, మతం లేదు, మనుషులంతా ఒక్కటేనని, కష్ట జీవులంతా కలిసి ఉంటే కొండలైన పిండి కొట్టొచ్చని ఏసు చూపించాడు కదమ్మా మన సూర్యబాబు. ఎన్ని యుగాలకైనా మన ఊరు కష్టాల నుంచి ముక్తి పొందుతుందా అనుకునేవాళ్ళం. ఇన్నాళ్ళకి నా ఆశలు నా కొడుకు రూపంలో తీరుతున్నందుకు గర్వపడుతున్నాను. కన్న తల్లి రుణం, పుట్టిన గడ్డ రుణం తీర్చుకున్నావయ్యా. ఇందులో నా గొప్పతనమే ఉందమ్మా. వ్యక్తి కన్నా సంఘం గొప్పది. సమిష్టి శక్తిగా మారిన ఈ జనశక్తి సంఖ్యలను తెంచుకున్నది, సంపదను పండించుకున్నది. కష్టాలు సుఖాలు సమంగా పంచుకోగలిగితే శ్రమశక్తికి ఎదురేముందమ్మా. నాన్న, ఈ సమిష్టి శ్రమ ఫలితాన్ని అందరికీ సమంగా పంచండి. ఈ ధాన్యం ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకని? ఇది సర్వారాయుడు గారి భూమి అని, ఈ భూమిలో పండిన పంట అంతా తనకే దక్కాలని కోర్టులో కేసు పెట్టారు. ఆ కేసు తేలే వరకు ఈ పంటను ఎవరు ముట్టుకోకూడదని కోర్టు స్టే ఇచ్చింది. దొరమాట అబద్ధమయ్యా. గవర్నమెంట్ వాళ్ళు మాకు పట్టాలు ఇచ్చిన తర్వాతే మేము ఈ పంట పండించుకున్నాం. ఈ కొండల్ని చెట్టుల్ని పుట్టల్ని కొట్టి ఈ బంజన్ను పండించడానికి వీళ్ళ ప్రాణాలే పణంగా పెట్టారు తెలుసా? మా నెత్తురు దారబోసి పండించుకున్న పంట ఆ రాక్షసుడికి దక్కడానికి వీల్లేదు. చిన్న కాగితం ముక్క చూపించి పంట పంచుకోవడానికి వీల్లేదంటే మేము ఊరుకోం. అడ్డొచ్చే వాళ్ళని అడ్డంగా నరికెత్తాం. ఆగండి, ఆగండి. మనం చంపాల్సింది వ్యక్తుల్ని కాదు, మనం చావగొట్టాల్సింది ఈ దోపిడీ దుర్మార్గపు భూస్వామ్య వ్యవస్థని. అలాగే చట్టంతోనే పోరాడతాం. మాకు న్యాయం జరిగినప్పుడు అన్యాయాన్ని ఎలా అంతమందించాలో మాకు బాగా తెలుసు. మిస్టర్ ఇన్స్పెక్టర్, అందోక ఈ ధాన్య రాశికి ఏదైనా నష్టం జరిగితే ప్రాణాలు బలి తీసుకుంటాం. అయ్యా, కోర్టు నుంచి స్టే అయితే తేగలిగాం కానీ ఏడేడు కోర్టు తిరిగినా ఈ కేసులో గెలవడం అసంభవం అని మన లాయర్ గారు చెప్పారండి. అలా జరగటానికి వీల్లేదు. ఈ ఊరు ఊరంతా నాకు తిరిగి ఉడిగించి చేయాలి. ఈ ఊరి ప్రజలు నాకు ఎల్లప్పుడూ బానిసలుగా బ్రతకాలి. వాళ్ళందరూ ఆకలి మంటలతో మల మల మాడి చావాలి. అయితే ఇంకా కలిసింది దేనికి? పదండి, వాళ్ళ కడుపులో చిచ్చు పెడదాం. సార్ సార్, ఇదేం సార్? ఎవరో మాట్లాడదు. ఈ పంటలో ఒక గింజ కూడా వాళ్ళు తీసుకోదాని వీలేదు. వాళ్ళతో మాట్లాడేంటయ్యా? పై ఒక కిలో సార్, మా ఉద్యోగాలు పోతాయి సార్. అడ్డం వచ్చారా ప్రాణాలు పోతాయి. ఇంకా చూస్తానంటే పై.
నువ్వు మాలో కలిశావా? అరే ఇనుకోండిరా, ఏడేడు జిల్లాల్లో ఇట్లాంటి గుంటనక్కడ ఏడు తరాల వరకు మళ్ళీ పుట్టకుండా ఆగడాలతో కొరివెట్టండా. ప్రాణాలతో వదిలిపెడితే మనుష్యుల్ని మనుష్యులుగా బ్రతకనివ్వరు. అందుకే మిమ్మల్ని మీ వ్యవస్థని శాశ్వతంగా అంతమొందిస్తాలి. వాడికి ఈ భూమి మీద బ్రతికే హక్కు లేదు.
చెప్పండి మిస్టర్ జస్టిస్, ప్రజలకు మీ న్యాయం అందుబాటులో ఉందా? ప్రజా హంతకుల్ని మీ న్యాయస్థానం శిక్షించగలిగిందా? అందుకే ప్రజా న్యాయస్థానాలు పుట్టుకొచ్చాయి, నరరూప రాక్షసుల్ని శిక్షించాయి. ఆదాలను భేదాలను విడవాలంటూ, మనోసాలను ద్వేషాలను మరవాలంటూ, మనిషి మనిషికి మధ్య ఉన్న పసుగోడలు కూల్చాలంటూ, వర్గాలికి రద్దంటూ, మానవులంతా ఒకటేనంటూ, సకల ప్రజల సౌభాగ్యమే మన లక్ష్యం అంటూ, ఎర్ర సూర్యుడు ఎర్ర సూర్యుడు ఎర్ర సూర్యుడు ఎర్రని సూర్యుడు, కారుచి కట్టు తీర్చుకుంటూ, అరుణ రేఖలతో ఉదయిస్తూ, మానవ విముక్తి కోసం ప్రపంచనంలా కదిలాడు. అడుగో అల్లడుగో ఎర్ర సూర్యుడు ఎర్ర సూర్యుడు ఎర్ర సూర్యుడు.